విజయం గారి ముందు ప్రార్థన చేసి ఒక పాట పాడి తన జీవిత సాక్ష్యం చెప్తారు. పావుగంటలో ఇదంతా చేస్తారు. పావుగంట తర్వాత రత్నకుమారి గారు, ఆరం పావుకి రత్నకుమారి గారు అనమాట. అమ్మ విజయం గారు స్టార్ట్ చేయండి అమ్మా, మీరు ప్రార్థన చేసి ఒక పాట పాడి, మీ ఇద్దరు కలిసి పాట పాడవచ్చు. తర్వాత మీ పాట సాక్ష్యం చెప్పండి. సాక్ష్యం చెప్తే ఇంకొక 2-3 నిమిషాలు ఉంటుందో మీకు చెప్తాను అనమాట. విజయం గారు ఇంకో 2 నిమిషాలు ముగించన్నట్టు ఆ 2 నిమిషాలు క్లోజ్ చేస్తుంది అమ్మా. మీ మొత్తం జీవిత సాక్ష్యం అంతా పంచుకోవచ్చు. పావుగంట చాలా ఎక్కువ టైం పర్లేదు అమ్మా. రైట్ అమ్మా. క్షేమంగా ఆరోగ్యంగా సఫలం చేయడానికి మహిళ గణిత ప్రభావం తెచ్చుకుని చేస్తున్నాను. సదాకాలం మీతో సదాకాలము మీతో నేను జీవించదను పాపాలము బిల్లో పడి నన్ను నీ ప్రేమతో నన్ను లేపవయ్యా. పాపాలము బిల్లో పడి నన్ను నీ ప్రేమతో నన్ను లేపవయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నాండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నాండగా నీవు నిలిచావయ్యా. ఏసయ్యా నీ వాత్సల్యతను నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. నీ వాత్సల్యతను నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. ఏసయ్యా సదాకాలము నీతో నేను జీవించదను ఏసయ్యా. సదాకాలము నీతో నేను జీవించదను ఏసయ్యా. దేవుని స్తోత్రం మీ అందరికీ. నా సాక్షికి మీరందరికీ దేవుని కృప మెండిగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. నా నేను చిన్నప్పటి నుంచి ఒక హిందూ కుటుంబంలో పుట్టానండి. అక్కడిని చిన్నప్పటి నుంచి మా అమ్మ హిందూ ధర్మ ప్రకారం నన్ను మమ్మల్ని పెంచింది. ఎంతసేపు గుడ్లు కొలిసి కాడాలంటూ ఏసుక్రీస్తు అంటే అస్సలు పడదండి. అప్పట్లో రేడియోలో వచ్చిందండి సువార్త. సువార్త వచ్చినంత సేపు రేడియో కట్టేసి తర్వాత సినిమా పాటలు వచ్చినా పెట్టుకునేవాళ్ళు. అంత చిరాక్ అనమాట మాకు. ఏసై అంటే పేరు వినడానికి మాకు ఇష్టం లేదు కాదు. అంత అలాగే పెంచబడ్డాను నేను చిన్నప్పటి నుంచి. పెద్ద అయిన తర్వాత నాకు తొందరగానే పెళ్లి చేస్తారండి. పెళ్ళి అయిపోయిన తర్వాత చాలా సంతోషకరమైన జీవితం దేవుడు నాకు ఇచ్చాడు.
దేవుని స్తోత్రం చెప్తున్నాను. ఎంత సంతోషమైన సమయంలో ఒక 2 సంవత్సరాలకి నేను హాయిగా ఉన్నాను. ఆ తర్వాత అక్కడి నుంచి నాకు నా కడుపు నొప్పి స్టార్ట్ అయిందండి. ఆ కడుపు నొప్పి అలా అలా 3 సార్లు 2 సార్లు పెద్ద ఆపరేషన్ అయిపోయింది. 3వ సారి కూడా ఆపరేషన్ రెడీ చేశారు. అప్పుడు అక్కడ డాక్టర్ అన్నారు ఈమె ఇంకా ఆపరేషన్ పడదు, క్యాన్సర్ గా మారిపోయింది, కర్సెస్లో గట్లు ఈమె చనిపోవడానికి మీరు రెడీ అయిపోండి అన్నారు. అంటే నాకైతే నన్ను బాగా చిన్న వయసు 16-17 సంవత్సరాలు మా అన్న నాకు చావాలని నేను బతకాలని నేను చెప్పి మొత్తం మన ఇండియాలో ఎన్ని గుళ్ళు ఉన్నాయో అవన్నీ తిరిగేసామండి. నడిచి తిరిగేదాన్ని తిరిగితేనే నాకు జబ్బు తగ్గలేదు కానీ ఇంకా ఎక్కువైపోయిందండి. ఎక్కువైపోయిన తర్వాత డాక్టర్ చెప్పేశారు అప్పుడే 6 నెలల కంటే ఎక్కువ బతకదని చెప్పారు. ఎక్కువ బతకదని చెప్పేసరికి నేను తిరగడంలోనే దగ్గర 3 నెలల పైన వేస్ట్ చేసేసా. అలా తిరిగి తిరిగి ఇంటికి వచ్చి నేను తిరిగి ఓర్కలేదు, నేను ఎక్కడికి రాలేనని చెప్పి ఇంట్లోనే ఉండిపోయానండి. అప్పుడు మా చెల్లి మా 2వ చెల్లి నా దగ్గర సాయంగా వచ్చింది. అది సామకోట్ల గర్ల్స్ హైస్కూల్లో చదివేదండి. అది చెప్పింది నువ్వు ఎన్ని పూర్తి చేసినా ఎన్ని దానాలన్నా లాభాలు ఏం తిరగదు, ఇంట్లోనే కూర్చొని అసలు దేవుని వదిలేసి నువ్వేమో ఎక్కడో రాళ్ళు రకలమ్మ తింటున్నావు, నువ్వు దేవుని ప్రార్థన చేసుకొని చెప్పిందండి. చిన్నపిల్లని అది 13 సంవత్సరం ఉంటుంది. చెప్తే నేను అన్నా దేవుడు ఇలా ఆయన దేవుడేంటి, దేవుడైతే నాకు ఎందుకు నేను ఏ పాపం చేశానో అని అనిదానండి. నేను ఏ పాపం చేశానో నాకు తెలియదు కానీ నన్ను నేను అలాగే బుకాయించదండి. నేను ఏ పాపం చేయలేదు, ఎవరికి కష్టం కలిగించలేదు, ఎవరికి నష్టం కలిగించలేదు, నాకు ఎందుకు ఎంత చావు దగ్గర తెలిపోతున్నా నేను అని చెప్పేసి మా చెల్లిదారు ఏడ్చేదానండి. నాకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చేసింది, పట్టుకోలేకపోయిందండి. అసలు నిద్ర ఉండేది కాదు, అంత నొప్పిలోను మా చెల్లి ఏసై పాట పాడుతూ ఉండేదండి. చిన్నపిల్ల అయినా సరే పాడుతా ఉంటే నిద్ర పెట్టేదండి. అది ఎంతసేపు పాడుతుంటే అంతసేపు హాయిగా నిద్ర పెట్టేసింది నాకు. అది ఎప్పుడైతే పాట ఆపేసిందో మెలకు వచ్చింది నాకు. వచ్చేసి అలాగే దగ్గర 2 నెలల 15 రోజులు అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఇంకెన్నో రోజులు లేదు నేను చచ్చిపోవడానికి నా పని అయిపోయిందని చెప్పి బతకాలని నన్ను బతికించడం నేను సిద్ధానండి. నా బతకూడని వారు బతకాలి బతకాలని వారు కానీ ఏం చేయాలో తెలిసేది కాదు. మా ఇద్దరికే తెలియదు ఏమీ తెలియక అలాగే ఏడుస్తున్న సమయంలో ఒక రోజు కంటప్పటికి ఇక 6 రోజులు ఉందని నేను చచ్చిపోతానని డేట్కి డాక్టర్ ఇచ్చిన డేట్కి చచ్చిపోతాను డేట్ ఇచ్చేసరికి ఇక నేను నాకు తిండి అంతా బంద్ అయిపోయిందండి. తిండి లేదు, ఒక స్పూన్తో జ్యూసులు మంచినీళ్ళు బార్లీ ఇలాంటి పోసేవారు అంతే. ఇంక తిండి మీద పోయింది నాకు బాగా స్కెల్టిన్ లాగా అయిపోయాను. ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే ఎత్తుకుని తీసుకెళ్లాల్సింది, చేతుల మీద తీసుకెళ్లాల్సింది, అలాంటి పరిస్థితులు అయిపోయాను. అయిపోయిన తర్వాత నన్ను ఇంట్లో పెట్టేసి తాళం వేసి డ్యూటీకి వెళ్ళిపోయారు. వాటి నుంచి వచ్చినప్పుడు డ్యూటీకి వచ్చి తాళం తీసుకుని ఇంట్లోకి వచ్చేవారు అనమాట. లేచే పరిస్థితి లేదండి. అలాంటి టైంలో ఒకసారి నా డ్యూటీకి వెళ్ళిపోయారు. రాత్రి బీషిఫ్ట్కి 10 గంటలకు వస్తారండి. వచ్చి వచ్చేటప్పుడు నేను ముందు 6 గంటలకు చేసి ఎందుకో నాకు మా చెల్లి నా మీద పాప నుంచి వెళ్ళిపోయిందండి. నువ్వు చావాలి చావడానికి సిద్ధం అవుతున్నావు కానీ దేవుని ప్రార్థించడం ఇష్టపడతలేదు, నీ ఇష్టం అని చెప్పేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే నేను ఒకదాన్ని ఏడ్చుకుంటూ మంచం మీద చాలా కిందకి జారిపోయింది, జారి కింద కూర్చున్నానండి. కూర్చొని అప్పుడు అంటున్నాను నువ్వు ఎవరు దేవుడు అని నాకు తెలియదు, మా చెల్లి మాత్రం నువ్వు దేవుడు అని చెప్పింది, నువ్వు నిన్ను ప్రార్థించేస్తుంటే నేను బతుకుతానని చెప్పింది. అప్పట్లో నాకైతే నువ్వు బతకాలంతే ఈ రక్షణ పాపం ఇవేమీ తెలియదు నాకు, అసలు బైబిలే తెలియదండి. అంతకుముందు ఎవరైనా సువార్త వచ్చి బైబిల్ ఇస్తే నేను బైబిల్ చింపేశాను, బైబిల్ ఇసిరేసాను బయటికి. ఎంతమంది సువార్తకు అడ్డుకున్నాను, నేను నా భర్త కలిసి కూడా మేము ప్రార్థనలు ఆపేసేవాళ్ళం, రమ్మలై పగలు కొట్టేసేవాళ్ళం, లైట్ పగలు కొట్టేసేవాళ్ళం, రాత్రి కూడా తాళి ఇసిరేసేవాళ్ళం ఎక్కడైనా ప్రార్థన జరిగితే. అలాంటి దుర్మార్గం పరిస్థితుల్లో కూడా నేను నడిచానండి. అప్పట్లో అప్పుడు అవన్నీ గుర్తుకొచ్చి మోకరించి అడుగుతున్నాను. ఎందుకంటే నాకు ప్రార్థన అయితే తెలియదు, ఎలా మొదలెట్టాలో ఎలా ముగించాలో కూడా నాకు ప్రార్థన తెలియదు. కానీ అప్పుడు అంటున్నాను ఎవరు దేవుడు అని నాకు తెలియదు, కానీ నన్ను బతికిస్తే చాలు చింతాంతో నీ పాదాలు పుట్టిన వదలు నేను అని చెప్పేసి ఆయన దగ్గర ఏడుస్తున్నాను. ఏడుస్తున్నాం అది కలవ నిజమో నాకు తెలియదు కానీ నా గదంతా వెలుగు అయిపోయింది. నా సిలువు మీద వేసే కనబడుతున్నాడు. నేను ఎప్పుడూ చూడలేదు, ఏ దేవుణ్ణి అలా చూడలేదండి. ఎన్నో దేవుళ్ళకి పూజ చేశాను, ఎన్నో నోలు రకాలు చూశాను కానీ ఆ ఒక్క మాట అంటతో నాకు వేసే కనబడ్డాడు. కనబడి అంటున్నాడు అన్నాడు నా ఫేస్ చూసి నీవు అని అప్పుడు చూసి అయ్యే సిలువులో వేసే సిలువులో బాగా అదొక రక్తం పడిపోతుంది పైనుంచి ఒక వ్యక్తి కనబడుతున్నాడు. నాకు వెంటనే అర్థమైంది నేను వేసయ్యా అని. అప్పుడు ఆయన అన్నాడండి, నేను అన్నాను అయ్యో నిన్నే ఇలా సిలువు మేకలేసి కొట్టేశాడు, నన్నేం బతికిస్తావు నువ్వు అని చెప్పాను అన్నానండి. అందుకని ఆ సిలువులు మాట్లాడబడుతున్నాయి,
మాటలు ఏంటంటే నువ్వు బతకాలని నేను చచ్చిపోయినమ్మా అంటున్నారండి. ఆ మాట నేను గుడ్డికి చెవిలో మూడుతూ ఉంటుంది అన్నమాట. ఆ మాట అనగానే నాకు గుండెలో జల్లు మనిపించేసి ఏడ్చి నాకు ఎవరు చెప్పలేదు ఏడమని కానీ ప్రార్థన చేయమని కానీ ఎవరు చెప్పలేదు. చిన్నప్పటి నుంచి నేను చేసిన తప్పులన్నీ ఆయన పాదాల దగ్గర పడేసి ఏడుస్తున్నాను. ప్రభా నిజంగా నువ్వే దేవుడివి, నేను చాలా బాగా ప్రభా అందుకే నాకు రోగం వచ్చింది అని ఏడుతుంటే నా మనసు చెప్తుంది నువ్వు వారి మనసు పొందడానికి రోగం వచ్చిందని. చెప్తున్నప్పుడు నేను అదే ఏడుస్తూ పదకొండు అయ్యే వరకు అదే మాట్లాడమాట. నేను చేసిన తప్పులన్నీ ఆయన సందులో మోకరించి ఏడ్చి ప్రార్థన నాకు తెలియదు చెప్పుకున్నాను ఆయన దగ్గర. చెప్పుకున్నప్పుడు అలా చెప్తూ దేవుడు అలా పదకొండు అయింది నాకు నిద్ర వచ్చిందని. నిద్రపోయాను, నిద్రపోయి ఎప్పుడు వచ్చేదో తెలియదు. తెల్లారి 5:30 కరెక్ట్గా విజయా లేచి ప్రార్థన చేయి అని వినపడుతున్నాను. వినపడినప్పుడు నేను లేచి కూర్చున్నాను, ఆ కిందనే ఉండిపోయాను అలాగా. పోయి లేచి కూర్చుని అంటే ప్రార్థన చేయమంటున్నారు ఎవరని చెప్పేసి నా భర్తను లేపి మీరు పిలిచారన్నాను అని అడిగానండి. ఆయన నేను పిల్లలేదు అన్నారు. పిల్లలేదు అనేసరికి నా ఉపోగార్థం ఏంటంటే ఆ దేవుడు నాతో మాట్లాడిన క్షణం నుంచి నాకు కడుపునొప్పి లేదండి. ఎంత హాయిగా అది 6 నెలలకి నేను హాయిగా నిద్రపోయాను రాత్రి. కింద పడుకున్నాను అప్పుడు అయితే ఎవరికి ఉంటుందని చెప్పేసి దేవుడే పిలుచుంటాడు అని చెప్పేసి అక్కడే అలాగే కూర్చొని మళ్ళీ ఏసయ్యా నన్ను పిలిచినందుకు నీకు వందనాలు, నాకు ఎలా చేయాలో తెలుస్తుందండి, నువ్వు దేవుడు అని నేను గుర్తించాను అంటే నాకు కడుపునొప్పి పోయింది. ఇంకెప్పుడు నీ చెయ్యి నేను వదలను అన్నాను. మళ్ళీ నేను ఎవరో చెప్తున్నావు, నువ్వు ఏసయ్య చెయ్యి కాదు, ఏసయ్య నీ చెయ్యి పట్టుకోమని చెప్పు అంటున్నారండి. అంటే నా ఉంది ప్రభా నా చెయ్యి పట్టుకొని నడిపించినాను, నీ జీవితాంతని నీ విడిచిపెట్టకుండా నడిపించి అని చెప్పేసి అని చెప్పి దేవుని దగ్గర అదే ఎన్ని ఎంతసేపు 3 నుంచి 5 వరకు ఏం చేశానో నాకు తెలియదు ప్రార్థన చేశాను. చేసి 5 గంటలు లేచిపోయాను. అప్పుడు మంచం మీద కాలు కింద పెట్టండి. తెల్లారేసరికి నేను మోకరింది ఇంట్లో పని అంతా చేసేసానండి. నాకు నీళ్లు తోడి మొట్టలు నీళ్లు పోసి ఇంటి పని అంతా చేసేసానండి. పని అంతా చేసి ఆరేసరికి టిఫిన్ రెడీ చేసి నేను స్నానం చేసేసి చేసరికి మా ఇంట్లో వాళ్ళు అందరూ కంగారు పడిపోతున్నారు. దీనికి ఇంక 1 రోజులే కదా డాక్టర్ వచ్చిన టైం ఉంది, సంధి వచ్చేసింది, దీనికి సంధిలో నువ్వు ఇలా పనిచేసేస్తుంది అని అందరూ అంటున్నారండి మా ఇంట్లో వాళ్ళు. నేను మాత్రం నవ్వుకోవడం లేదు, నాతో దేవుడు మాట్లాడని చెప్పేసి అదంతా మా నా భర్త చెప్పాను. రాత్రి నాకు ఇలా వేసే కనబడ్డానికి అన్నారు, నువ్వు గట్టిగా చెప్పి అందరికి ఎవరికి బయట చెప్పకూడదు అన్నారు. ఎందుకు చెప్పకూడదు, ఏసఐ మాత్రం ఆయన బతికించాడు, నాకు ఇప్పుడు కడుపునొప్పి లేదు ఏం లేదు, నేను చెప్పాను అందరికేనా అని ఇంట్లో అనేసరికి సరే కానీ ఇంట్లో వాళ్ళకి చెప్పు బయట వాళ్ళకి చెప్పొద్దు అన్నారు. చెప్పొద్దని సరే నేను ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఏసఐ గురించి చెప్పడం మానలేదు. అలా ఈయనమ్మో చాలా ఆటంకం పెట్టాను, తగ్గిపోయింది కదా నీకు ఇంకా ఏసఐని వదిలే పాత్ర కానీ మామూలుగా జీవించేద్దాం అనేసి ఈయన మొదలు పెట్టారండి. మొదలు పెట్టినప్పుడు అన్నాను నేను అందుకే నేను దేవుడు ప్రార్థిస్తుంటే నాతో చెప్పాడు నువ్వు నీ చెయ్యి ఏసఐ దిల్లో పెట్టు కానీ ఏసఐ నువ్వు పట్టుకోక అని చెప్పాడు. కనుక ఏసఐ నా చెయ్యి పట్టుకున్నాడు, కనుక నేను దేవుడిని వదిలిపెట్టలేను, మీరు వదలేమన్నా నేను వదలలేను అని చెప్పేసి ఈయన దగ్గర చెప్పి అలాగే ఒంటరిగా అలా ప్రార్థన చేసుకునేదాన్ని. ప్రార్థన చేసుకుంటే ఈయనప్పటి నుంచి దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థన చేశాను. ప్రభువా నన్ను ఆటంకి పెట్టేది నా భర్త, ఇంకెవరు ఆటంకి పెట్టాను లక్ష్యం ఈ కనుక నా భర్తను మార్చని 6 నెలలు నాకు తెలియదు ఉపవాసం ఎలా చేయాలని తెలియదండి. కానీ ఒక పూట భోజనం మానేసి 6 నెలలు ఉపవాసం చేసి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసరికి నేను అన్న ప్రభా నేను చాలా నీరసంగా ఉన్నాను, 6 నెలలు ఎన్ని నెలలు పెడతావు ఉపవాసం నాకు తెలియదు, నన్ను నా నీరసాన్ని నా ఆరోగ్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుని నా భర్త తొందరగా మార్చు మంచి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసరికి సరిగ్గా 6 నెలలు వేసరికి నా భర్త నాకు రోజు రాత్రి కూడా చెప్పేదాన్ని చేసాయి ఇంత అద్భుతం చేసేదండి మన జీవితంలోనూ, కాదు నేను చచ్చిపోతే హ్యాపీగా ఉందాం అనుకున్నారు అని కూడా అనేసేదాన్ని. అయినా చాలా ఏడ్చేసి వారు అలాగంటే అందుకనే మనం దేవుని నమ్ముకున్నాం. దేవుని నమ్ముకుంటే మనకు చాలా సంతోషం అవుతుంది. ఇన్ని బిల్లు దూత్రాలు అన్ని తిరిగాం, మనకి ఎక్కడ స్వస్థత లేదు, చచ్చిపోవలసిందని నేను బతికానండి అని చెప్పేసి ఈయన దగ్గర చెప్పుకుంటుంటే ఈ మారిన మనసు మారింది. అలా ప్రార్థన చేస్తూ చెప్తూ చెప్పుకుంటుండగా ఈ మనసు మారేసరికి ఇద్దరం ఒకేసారి బాప్తిసం పొందామండి. బాప్తిసం పొందిన తర్వాత బయటికి రావడానికి చాలా సిగ్గుపడేవాడు. నేను మాత్రం ఎవరు కనబడితే అలా శువార్త చెప్పడం మొదలుపెట్టాను. శువార్త అంటే నాకు ఏం తెలియదు, ఏసయ్య నన్ను బతికించాడు, నా అర్థ సంచిన క్యాన్సర్ పోయింది, నా కడుపు నొప్పి పోయింది, ఇదే సాక్ష్యం, ఇదే చెప్పుకునేదాన్ని ఎవరికి నాకు వాక్యం తెలియదు, బైబుల్ తెలియదు నాకు. అసలు తెలియసరికి అప్పటి నుంచి నాకు దేవుడు నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టేసరికి చిన్న బాబు స్వరంతో నేను ఒంటరిగా కూర్చుంటే సరే ఆ స్వరం నాకు వినపడింది, నీకు ఏసై ఎలా పుట్టాడో తెలుసా, అసలు సృష్టి ఎలా జరిగిందో తెలుసా,
బైబిల్లో గ్రంథాలు ఉన్నాయి, అన్ని అన్ని వివరంగా చెప్పుకోరండి. సృష్టి ఆది కాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో సృష్టి సృష్టి ఎలా జరిగిందో ఉంది. అసలు బైబిల్ అంటే ఒక చరిత్ర, కథ కాదు. నువ్వు చరిత్రగా ఆలోచించి బైబిల్ చదవడం మొదలెట్టు. నీ దగ్గర నేను బైబిల్ పంపిస్తున్నాను అని చెప్పాను. చెప్పేసరికి మళ్ళీ అన్నాను, నాకు బైబిల్ చదవడం నాకు అలవాటు లేదు అన్నాను. అలవాటు లేదు కాదు, నీ బైబిల్ నీ నీలో పెట్టుకున్నాను నేను, నువ్వు అలవాటు లేకపోయినా నీకు బైబిల్ నేర్పిస్తాను అని చెప్పి సువార్త లోక సువార్తలో యేసయ్య ఎలా పుట్టాడో ఉంది. యశ 53 గ్రంథంలో యేసయ్య ఎలా చనిపోబోతాడో ఉంది. సువార్త 4 సువార్తలో 8వ అధ్యాయంలో యేసయ్య ఎలా చనిపోబోతాడో, ఎలా లేచిపోతాడో మళ్ళీ అన్ని ఉన్నాయి. ప్రత్యక్ష ఆఖరి గ్రంథంలో ప్రత్యక్ష గ్రంథంలో యేసయ్య మళ్ళీ ఎలా వస్తాడో ఉన్నది. యేసయ్య గురించి ఘోరంగా ఏ గ్రంథం నీకు నేర్పించింది? అసలు దేవుని గురించి ఏది నీకు నేర్పించింది? అసలు నాతో మాట్లాడేదండి, మాట్లాడుతూ నాకు బైబిల్ ఎక్కడెక్కడ ఏముందో బైబిల్ అంతా దేవుని స్వరమే నాకు నేర్పించింది. నేర్పి అందుకే నేను ఇప్పటికీ నేను బైబిల్ మర్చిపోలేను, దేవుని స్తోత్రం చెప్తున్నాను. అప్పుడు నుంచి నా భర్త నేను సువార్త బయలుదేరాం. ఒక మంచి పాస్టర్గా దొరికాను, ఆయన దగ్గరికి వెళ్ళి దేవుళ్ళు ఎదగడం మొదలుపెట్టానండి. మొదలుపెట్టిన తర్వాత దేవుని స్వరం మళ్ళీ మాట్లాడి నేను సేవకు పిలుచుకుంటున్నాను, ఫలానా ఊరు నువ్వు వెళ్ళి సువార్త చెయ్యి అని చెప్పేసి దేవుని స్వరం అనబడింది. అప్పుడు నా భర్త విఆర్ పెట్టేశారు, పెట్టేసి సువార్త వెళ్ళాం. అక్కడ ఒక 8 సంవత్సరాలు అద్భుతమైన సేవ జరిగిందండి. అద్భుతం అంటే నాకు అద్భుతం అంటే అద్భుతాలే, మామూలుగా చిన్న జ్వరాలు తలనొప్పి కాదు. పెద్ద పెద్ద జబ్బుతో వచ్చిన వాళ్ళు వచ్చేవారు, పెద్ద పెద్ద రోగాలతో వచ్చిన వాళ్ళు వచ్చేవారు. ఒక్కొక్కళ్ళు అయితే ఏడ్చుకుని, అమ్మ నేను చాలా పాపని నన్ను క్షమించమని చెప్పు నువ్వు దేవుడికి అని చెప్పి వచ్చేవారండి. నేను క్షమించమంటే దేవుడు క్షమించడు, నువ్వు క్షమించమంటేనే దేవుడు క్షమిస్తాడు. నువ్వు దేవుని పాదాలను కూడా చెప్పి చాలా నడిపించి అందరూ ఎన్నో ఆత్మ దేవుని సంఘంలో నడిపించాం. చాలా అద్భుతమైన సేవ జరిగింది. ఇప్పుడు నా భర్త దేవుని దగ్గర ఉన్నారు, నేను ఒంటరిగానే ఉన్నా అయినా సరే దేవుళ్ళ ఉంటున్నాను. అందులో నీ లాక్డౌన్ టైంలో నాకు దేవుడు గొప్ప ఉపకారం చేశాడు. ఏంటంటే బైబిల్ ఇంకా క్షుణ్ణంగా పరిశీలించి చదువుకోవడానికి, బైబిల్లో నుంచి దేవుడు నాతో మాట్లాడటానికి, మళ్ళీ దేవుళ్ళ నేను బలపడటానికి, దేవుడు నాతోనే ఉన్నాడని ధైర్యం నాకు కలిగింది. ఇంటి రోజులు ఒంటరితాన్ని ఒంటరితాన్ని నేర్చేదాన్ని, కానీ నాతో దేవుడు ఉన్నాడని అది చాలా నమ్మకంగా ఉంది. ఎందుకంటే ఆయన నాతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాను, నన్ను ధైర్యపరుస్తున్నాడు. ఎవరు నాకు ధైర్యం చెప్పలేదు అంత. మీరెవరు దేవుని గురిపెట్టు, మీరు దేవుని చెయ్యి పట్టుకోవద్దు, మీ చెయ్యి దేవుని చేతులు పెట్టండి. దేవుళ్ళు బలంగా ఎదగండి. దేవుని మీకు మీ జీవితంలో మనం అద్భుతాల కోసం దేవుని చేతుల్లో ఎన్ని చూడద్దు. దేవుడు దొరకడమే మనకు గొప్ప అద్భుతం, ఆయన దర్శనం దొరకడమే మనకు చాలా గొప్ప అద్భుతం. ఆ అద్భుతం దాటి మించిన అద్భుతం ఎక్కడ ఉండలేదు కూడా. కానీ మీరు దేవుని అంగీకరించండి. ఈ సువార్త ఈ సాక్ష్యం ఉన్న వారు అందరూ దేవుని మనస్ఫూర్తిగా ఆయన సన్నిధిలో ఉండండి. మనస్ఫూర్తిగా ఆయన అడుగులు మనకు అడుగు వేయండి. దేవుని మీ చెయ్యి విడిచిపెట్టండి, మీరు దేవుని చెయ్యి పట్టుకోవద్దు. ఇదే నా సాక్ష్యం. దేవుడు ఇచ్చిన సాక్ష్యాన్ని వచ్చింది. విజయమ్మ గారు అద్భుత సాక్ష్యం చెప్పారు. దేవుని స్తోత్రం. మరి దేవుడు ఆశ్చర్యకరంగా అమ్మగారిని రక్షించాడు. వాళ్ళు సేవ కూడా చేశారు, పెద్ద సంఘం కూడా కట్టారు. తర్వాత విజయమ్మ గారు భర్త ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. తర్వాత విజయమ్మ గారు ఆ సంఘం వేరే వాళ్ళకి అప్పచెప్పేసి విశాఖపట్నం వచ్చారు. మరి విజయమ్మ గారు ఇప్పుడు ఒక సాక్షిగా ఉన్నారు అంతే. ఆమె సువార్త సేవకురాలుగా ఉన్నారు. మా ఆమె కోసం ప్రార్థన చేస్తాను, చిన్న ప్రార్థన. తర్వాత రత్తి కుమారి గారు కూడా ఉన్నారు. నెక్స్ట్ రత్న కుమార్ గారు ఆ టైం వాడుకోబోతున్నారు. కనుక విజయం గారి కోసం, రత్నకుమార్ గారి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మంచి దేవుడా, మహారక్షకుడా, నీకు స్తోత్రం తండ్రి. ఇంతవరకు విజయం గారు చెప్పిన సాక్ష్యం బట్టి స్తుతిస్తున్నాను, కనపరుస్తున్నాను. మాట్లాడే దేవుడు, సజీవుడైన దేవుడు, బ్రతుకున్న మనుషులకు బ్రతుకున్న దేవుడు తండ్రి. ఒక మనిషిలాగే ఎదురుగా ఉన్న మనిషి ఎంత స్పష్టంగా మాట్లాడతాడు, అంత స్పష్టంగా మాట్లాడతావు, నడిపిస్తావు తండ్రి, గైడ్ చేస్తావు తండ్రి, మాదిరి చూపిస్తావు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి ప్రభా, సాక్ష్యం అనేకులకు ఉపయోగపడేలా సహాయం చేయండి. యూట్యూబ్ లో ఎంతో మంది ఈ సాక్ష్యాన్ని చూసినప్పుడు వారితో నువ్వు మాట్లాడు, వారిని దర్శించి పరిశుద్ధాత్మడ నీ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. ఈ రత్న కుమార్ గారు మీ సన్నిధిలో కొంతసేపు తండ్రి తను పాట పాడుతూ సాక్ష్యం చెప్తుండగా నీ ఆశ్చర్యకార్యం తన విషయంలో కూడా జరిగించి ఆత్మతో అభిషేకించి ఇక్కడ జూమ్ మీటింగ్ లో ఉన్న ఒక్కొక్కరిని ప్రత్యేక దీవించి దర్శించమని యేసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఓకే, రత్న కుమార్ గారు అమ్మా. Thank you.
అందరికి की ప్రైజ్ లేడండి పాస్టర్ గారికి వందనాలండి ముందుగా దేవుని నామం మహిమ కలుగునగాక జూమ్ మీటింగ్ లో ఉన్న వారందరికీ నా వందనాలండి మీరందరూ నిజంగా చెప్పాలంటే అదృష్టవంతులు ఎందుకంటే ప్రతిరోజు దేవుని వాక్యం అంటారో పాస్టర్ గారి ద్వారా లాక్డౌన్ లో నిజంగా మీరు ప్రతిరోజు అంటున్నారండి లాక్డౌన్ లేకపోతే వారానికి ఒక రోజే సండే ఒక రోజే ఇవ్వడం మేము అలాగే అనుకునేవాళ్ళం అండి జూమ్ మీటింగ్ లో అందరం నిజంగా ప్రతిరోజు దేవుని ఆహారం జీవాహారం తింటున్నట్టుగా ఉందని మేము అనుకుంటామండి అందుకే అందరికి వందనాలండి చిన్న ప్రార్థన అండి పరిశుద్ధుడు అయిన మా పరలోక తండ్రి నీకు వందనములు స్తోత్రములు ప్రభువ ఈ సమయంలో ప్రభువ నాయన ప్రభువ ఈ జూమ్ మీటింగ్ లో ప్రభువ నాయన ప్రభువ ఈ రీతిగా నాయన నిన్ను స్తుతించడానికి నిన్ను ఆరాధించడానికి ఈ భాగ్యము ఈ అవకాశం ఇచ్చినందుకు నీకు వందనములు స్తోత్రములు ప్రభువ ఈ సమయంలో ప్రభువ నాయన తండ్రి నాయన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన మరి ముఖ్యంగా పాస్టర్ గారు ప్రభువ మా మీద దృష్టించండి నాయన ప్రభు మేము కూడా ఈ మీటింగ్ లో హాజరవ్వాలని ప్రభు మేము కూడా నైనా ప్రభు అందరితో నైనా నేను దేవుని బిడ్డలతో సహవాసించాలని నాయన ప్రభు ఇద్దరు మమ్మల్ని పిలిపించి తండ్రి నాయన మేము అందరితో నేను ప్రభు సంతోషించడానికి ఆనందించడానికి నీ సంగతులు పంచుకోవటానికి అవకాశం ఇచ్చినందుకు నీకు వందనములు స్తోత్రములు ప్రభు ప్రతి కుటుంబం పేరు పేరు చెప్పిన దీవించండి ఆశీర్వదించండి తండ్రి ప్రభు మరి ముఖ్యంగా పాస్టర్ గారికి ఇంకా సంపూర్ణ ఆరోగ్యంగా ఇచ్చేయమని నామడుతుంటాం నేను ఇప్పుడు మీరు మాకు తోడుగా ఉండమని పాట పాడుతుండగా మరి సాక్షి చెప్తుండగా మీరే తోడుగా ఉండమని ఏ స్నామలు అడుగు అడుగుతున్నాం తండ్రి ఆమేన్. సార్వంగమా పరలోకరాజ్యపు ప్రతిబింబమా మెస్సయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా ఓ సంగమా వినుమా రాణి ఊపిరి అపరంగితో స్వర్ణ వివర్ణ వస్త్రధారణతో వాయుద్య తరంగాలతో ప్రాణేశ్వరిని ప్రసన్నతతో ఆనంద తైల సుగంధాభిషేకము ఆనంద తైల సుగంధాభిషేకము పొందేతి వాయసునందు పొందేతి వాయసునందు ఓ సంగమా సార్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా మెస్సయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా ఓ సంగమా వినుమా క్రీస్తే నిన్ను ప్రేమించునని తన ప్రాణమర్పించునని స్వస్థపరచని దోషముగా మురికి కళంకము లేదుగా మహిమాయుద్ధముగా నిలుపుగారు యేసుడు మహిమాయుద్ధముగా నిలుపుగారు యేసుడు సహింతువా తీర్పునాడు సహింతువా తీర్పునాడు ఓ సంగమా సార్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా మెస్సయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా ఓ సంగమా వినుమా చీకటిలో నుండి వెలుగునకు లోకములో నుండి వెలుపలకు క్రీస్తు గుణాతిశయములను ప్రకటించుటకు పిలిచినని గుర్తించుచుంటివా క్రీలను గంటివా గుర్తించుచుంటివా క్రీలను చుంటివా సజీవముగనున్నావా సజీవముగనున్నావా ఓ సంగమా సార్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా మెస్సయ్యను ఎదుర్కొనగా
నీతిని అలంకరించి సిద్ధపడుమా ప్రసంగమా వినుమా తల్లగనైనా వేచగను ఉండిన నీ కది మేలగును నిల్వేచని స్తుతి నీకుండిన బయటకు వేయబడిదమేమో నీ మనసు మార్చుకో తలు ప్రేమ కూర్చుకో నీ మనసు మార్చుకో తలు ప్రేమ కూర్చుకో ఆ శక్తితో రక్షణ పొందుమా ఆ శక్తితో రక్షణ పొందుమా ఓ సంగమా సార్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబము మెస్సయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా ఓ సంగమా వినుమా కడబూరము మ్రోగగనే కనురేప పాటున మారుదుమా కడబూర మ్రోగగనే కనురెంప పాటున మారుదుమా బడిగా మేఘా సీనుడవై నడియ ఆకాశము పోగలువా గొర్రె పిల్ల సంగమా క్రీస్తురాజు సంగమా గొర్రె పిల్ల సంగమా క్రీస్తురాజు సంగమా రారాజును ఎదుర్కొనగలవా రారాజును ఎదుర్కొనగలవా ఓ సంగమా సార్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా మెస్సయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా ఓ సంగమా వినుమా హల్లెలూయా అందరికీ వందనాలండి జూమ్ మీటింగ్ లో ఇది ఇక్కడ చూడటం జరుగుతుంది సిస్టర్ నిర్మలా గారు బ్రదరు ప్రకాష్ రావు గారు ఆశీర్వాద మంకులు గారు అందరికీ వందనాలండి ఇంకా ఉన్నారు అందరికి ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు కానీ సంఘం వాళ్ళు అందరికీ వందనాలండి కొంతమంది తెరచాట్లు ఉన్నారన్నమాట అదేండి కనపడుతుంది మా సంఘం మన సంఘం ఇంకా కనపడుతుంది తెర తీస్తే కనిపిస్తారు కొంతమంది తెర వెనుకున్నారు బ్లాక్ గా రామకృష్ణ ఫ్యామిలీ ఉన్నారు అదండి మన సంఘాలు అందరికి రామకృష్ణ ఫ్యామిలీ అందరికి పేజీలేడండి అందరూ బాగున్నారు కదండి శాంతి శాంతి తెర బయటకు వచ్చింది సరోజా గారు ఝాన్సీ గారు తెర బయటకు వచ్చారు ఝాన్సీ గారు కనిపించారా ఝాన్సీ అండి గారు ఎక్కడ ఉన్నారు హైదరాబాద్ లో ఉన్నారు ఇక్కడ ఉన్నారో తెలీదు అంటే బాగున్నారు కదా ప్రెజలేడండి హైదరాబాద్ లోనే హైదరాబాద్ ఉన్నారు కదండి హైదరాబాద్ లో బాగున్నారా మీరు విజయమ్మ గారు మీరు మళ్ళీ త్వరలో మళ్ళీ 8వ తారీఖు నుంచి చర్చిలకి వెళ్ళొచ్చు అని చెప్పారంట కదా అంతా కలుసుకుంటాం మేము కూడా రావాలని ప్రేయర్ చేయండి అలాగే అండి హైదరాబాద్ దూరం వెళ్ళిపోయారు మాకు బాగుంది కదండి సరోజీ సరోజిని బాగున్నా సరోజిని పాప బాగుందా బాగున్నారండి బాబు కూడా పుట్టాడు మీ అబ్బాయి 10th క్లాస్ అయిపోయిందండి పెళ్లి ఆడండి అంతలో కాదు ఇంకా పాలిటెక్నిక్ కూడా అయిపోయింది అది ఓకే ఓకే కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సార్ మీరు బాగున్నారు కదా రోజు మేము యాప్ లోకి వస్తున్నాం చూసామంటే నేను యూట్యూబ్ లో చూస్తాను మీది మీరు మా పాట పాడింది పాప మనోరాలు అందరూ బాగున్నారు కదండి అందరూ బాగున్నారు సాక్ష్యం చెప్పండి అదే ముందుగా దేవునికి వందనాలు పాస్టర్ గారు మమ్మల్ని పిలిచి ఇంత అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక వందనాలండి మరి మా కుటుంబం కోసం కొంతమంది తెలుసు మరి దీంట్లో కొంచెం మొత్తంగా ఉన్నట్టున్నారు కొంతమంది అయినప్పటికీ మా కుటుంబం కోసం ప్రేయర్ చేయండి అయితే మీరు అందరూ చూస్తున్నారు మేమైతే పాస్టర్ గారు వాక్యాలు ఇచ్చారు కదండి
రెండు డేస్ నుంచి ఇచ్చారు, మేము అయ్యా ఫాలో అవుతున్నాము. ఉదయం చదువుకోవటానికి, సాయంత్రం ఫ్యామిలీ ప్రేయర్ లో సువార్త పాఠం, పత్రిక పాఠం, పాత నిబంధన కీర్తనలు ఇవన్నీ ఒకళ్ళొకరు ఇవే మేము చదువుకుంటున్నాము. అందుకు దేవునికి వందనాలు. అయితే మరి మన మేము ఫిట్ అయిపోయినాయండి. ఈయన మా సోమరాజు గారు చూశారు వాట్సాప్ లో, పాస్టర్ గారు పెట్టారా ఇవి అయిపోయినాయి కదా అని. పెట్టరో దీంట్లో చూస్తున్నారు కదా, మరి మనమే లేము దాంట్లోనే అనుకున్నామండి. జూమ్ మీటింగ్ లో మనమే లేము, అందరూ ఫ్యామిలీ పేరు కింద సాయంత్రం 6 గంటల నుంచి 7:30 వరకు అవుతుంది అని అనుకున్నామండి. వాక్యాలు చదువుకుంటున్నాము, అందుకు దేవునికి వందనాలు. అందరం ఒకళ్ళొకళ్ళు చదువుతున్నాము, అందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. దాంట్లో కొంచెం సుమరాజు గారు చెప్తున్నారండి వాక్యం కొద్దిగా, దాంట్లో కొంచెం వివరిస్తున్నారు. లాక్డౌన్ అయినప్పటికీ దేవునిలో ఉండటానికి అవకాశం ఇచ్చాడు దేవునికి వందనాలు. అయితే మరి మనం అందరం కలుసుకుని 2 నెలల పైన అయింది, మరి దేవుని సన్నిధికి తోటలో వెళ్తామని నమ్ముతున్నాం. అందుకు దేవునికి వందనాలు. అందరము అప్పుడు కలుసుకుందామండి. అది దేవునికి వందనాలు. మా కుటుంబం కోసం ప్రేయర్ చేయండి. ఇంకా మేము దేనిలో ఎదగాలని, సునీల్ కోసం చేయండి ఎక్కువ ప్రేయరు. అటు దేవునిలో ఎదగాలి, దేవునిలో ఉండాలని మా ఆశ, మంచిగా మంచి భవిష్యత్తు కావాలని మా వారి కూడా, వారి కోసం కూడా ప్రార్థన చేయండి. అందరికి వందనాలు అండి. మరి ఇంకా నా సాక్షి ముగిస్తున్నానండి. ఆంటీ గారు సాక్షిని చెప్పారు, పాస్టర్ గారు అంటే మీ ప్రార్థన రిక్వెస్ట్ ఇచ్చారు కదా అందరికి, అందరు ప్రార్థన చేస్తారు తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఇంకేమైనా చెప్తారమ్మా? లేదులేండి పాస్టర్ గారు. సరే ఓకే. మరి షాలోమ్ గారు ఇక్కడ ఉన్నారు, వారి ఫ్యామిలీ కొంత షేర్ చేసుకుంటారు. ఓపెన్ చేయండి సార్. ఓకే రైట్ అండి. ప్రైజ్ ద లార్డ్. ఈ జూమ్ ప్రేయర్ ద్వారా మిమ్మల్ని అందరినీ కలడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ మేము హాంకాంగ్ లో ఉంటున్నాము. ఇక్కడ చాలా చర్చెస్ ఉన్నాయి, నడుస్తున్నాయి, కానీ షాలోమ్ పాస్టర్ గారు ఆయన సర్వీస్, ఆయన చేసే చెప్పే వాక్యం ఇవన్నీ నచ్చి మేము ఈ ఫ్యామిలీ ప్రేయర్ కి ఖచ్చితంగా పాల్గొంటున్నాము. యాక్చువల్ గా సంగీతం క్లాసెస్ కి నైట్ 10:00 అయ్యేది మాకు, దానికి వచ్చే వాళ్ళము. దేవుడు మమ్మల్ని ఈ ప్రేయర్ కి వచ్చినప్పటి నుంచి ఇంకా దేవుడు మమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదించారు. నేను ఆ సాక్ష్యం చెప్తామని చిన్న టైం అడిగాను, సారీ మీ టైం నేను తీసుకున్నానేమో. దానికి ముందు నేను ఒక చిన్న పాట పాడి సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. ఓకే పర్వాలేదా పాస్టర్ గారు? ఓ ఎస్ నో ప్రాబ్లం. 6:43 వరకు పరిమాయేసు ప్రభువే, పొదువేమీ లేదు మాకు, మాకేమి భయము, మాకేమి దిగులు, నీకే వందనములయ్యా, లోబడి జీవింతుము, లోపంగులు సవరించుము, లోకాశలు వీడి లోకంగులోన నీ మందగా ఉందుము. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము, దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. ఏ కీడు రాకుండగా కాపాడుము మా పిల్లలను, లోకా దుర్గసనముల తాకుడు లేకుండా దాచుము నీ చేతులలో. ఓలీవ మొక్కల వలెను ద్రాక్ష తీగలను పోలి, ఫల సంపదలతోను కలకాలము జీవించ కురిపించుము నీ దీవెనలన్. దేవా స
సేవకే అంకితం. ప్రైజ్ ద లార్డ్. యాక్చువల్ గా ఈ ఫ్యామిలీ ప్రేయర్ స్టార్ట్ అవక ముందే సంగీతం క్లాస్ లో ఉన్నప్పుడు ప్రియాంక జాబ్ మారడం అయింది. తను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చేసేది హాంకాంగ్ లోని. అయితే సడన్ గా ఇంటర్నేషనల్ కంపెనీలో తనకు ఆఫర్ రావడం, చేంజ్ అవడం దేవుడు చాలా అద్భుతం చేశారు. తర్వాత ఇంకా అలా నడుస్తా ఉంది. యాక్చువల్ గా మీ అందరికి నా గురించి తెలియదు. నేను, నా పేరు షాలోమ్, నా వైఫ్ పేరు ప్రియాంక, మా పాప పేరు దియా. నేను ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్ టీచర్ గా వర్క్ చేస్తున్నాను. అయితే ఈ అందరికీ లాక్డౌన్ టైంలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు. అయితే ఆ సమస్యల్లోని, ఇబ్బందుల్లోనే దేవుడు ఆశీర్వదిస్తా ఉన్నాడు మనందరినీ. మరి ఇంత ఇంత చక్కగా మనం ప్రతిరోజు దేవుని దగ్గరికి వెళ్ళేవాళ్ళమో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఈ లాక్డౌన్ అయిన తర్వాత దేవుని కృపచేతన షాలేం పాస్టర్ గారి వలన ప్రతిరోజు మాకు మేము రావడమే లేట్ అవుతుంది. చాలాను ఒక్క నిమిషం అన్నా కూర్చుందామని కూర్చొని వెళ్తూ ఉన్నాం ప్రతిరోజు. దేవుడు ఆశగల ఆత్మను తృప్తిపరిచే దేవుడు. అయితే అనుకోకుండా నేను ఎప్పటి నుంచో, లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ నేను హాంకాంగ్ గవర్నమెంట్ స్కూల్లో అప్లై చేశాను, ఎయిడెడ్ గవర్నమెంట్ స్కూల్లో అప్లై చేశాను. నేను అప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నాకు అసలు నా మొహం కూడా చూడలేదు వాళ్ళు. నేను ఇంటర్నేషనల్ స్కూల్ టీచర్ అయినా సరే నన్ను వాళ్ళు అసలు లెక్క చేయలేదు. అలాంటిది అద్భుతం దేవుడు చేశారు. నేను ఈ 2 రోజులు కూడా రాకపోవడానికి కూడా కారణం అదే. నేను చాలా ప్రిపేర్ అవుతూ ఉన్నాను డెమో క్లాస్ కి, వాటికిను. ఆన్లైన్ లో వాళ్ళు నాకు ఇంటర్వ్యూ చేసి వాళ్ళు సెకండ్ ఇంటర్వ్యూకి రమ్మని చెప్పారు. సెకండ్ ఇంటర్వ్యూలోని అందరు ఇన్స్పెక్టర్స్ లాగా, లేదంటే ఏదో కలెక్టర్ ఇంటర్వ్యూ జరిగినట్టు నియర్లీ 7 మెంబర్స్ ఇంటర్వ్యూ చేశారు. 7 మంది ప్రిన్సిపల్స్ వాళ్ళందరి ముందు, మేనేజ్మెంట్ ముందు నేను 40 మినిట్స్ లెసన్ తీసుకుని నియర్లీ 3 అవర్స్ ఇంటర్వ్యూ చేశారు. చాలా హెడ్ ఏక్ అనిపించింది, చాలా అలసిపోయాను, టైర్డ్ అయిపోయాను. కానీ ఎక్కడో నాకు ఆశ. నేను లాస్ట్ ఇంటర్వ్యూ ప్రిన్సిపల్ తో చేసినప్పుడు నాకు పరిశుద్ధాత్మ దేవుడు నాకు చూపిస్తా ఉన్నారు ఏంటంటే, అన్ని వాళ్ళందరూ కూడా అన్ని నాకు నై గుడ్ మార్క్స్ వేసినట్టు దేవుడు నాకు చూపిస్తా ఉన్నారు. అయితే ఎందుకో నాకు పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తున్నారు. నేను ఆ రోజే అనుకున్నాను, అప్పుడు ఆ ప్రిన్సిపల్ గారితో మాట్లాడేటప్పుడు నేను అనుకుంటున్నాను మీకు సాక్ష్యం చెప్తున్నట్టు నాకు దర్శనం వస్తా ఉంది. అయితే ఇంటికి వచ్చేసాను. నేను నైట్ అంతా చాలా కలతగా ఉన్నాను, ప్రార్థన చేస్తూ. నైట్ అంతా నిద్ర పట్టలేదు నాకు, అసలు 1 మినిట్ కూడా ఐ నెవర్ స్లెప్ట్. నేను అలా మోకరించి ప్రార్థన చేస్తూనే ఉన్నాను. మార్నింగ్ 10 o'clock కల్లా నాకు ఈమెయిల్ వచ్చింది, యువర్ సెలెక్టెడ్ ఫర్ ద పొజిషన్ అని. అది గవర్నమెంట్ పొజిషన్, గవర్నమెంట్ టీచర్ గా నాకు హాంకాంగ్ గవర్నమెంట్ లో. ఈ హాంకాంగ్ గవర్నమెంట్ లో ఒక ఇండియన్ కి ఇవ్వడం అంటే అది చాలా కష్టమైన పని. ఎందుకంటే హాంకాంగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, సో లక్కీగా నేను ఏంటంటే, నేను స్కూల్లో చేసేటప్పుడే ఇక్కడ లాంగ్వేజ్ నాకు ఇంట్రెస్ట్ బాగా, ఆ లాంగ్వేజ్ కూడా నేర్చుకోవాలి, ఎక్కడ ఏ కంట్రీకి వెళ్తే ఆ లాంగ్వేజ్ నేర్చుకోవాలి కమ్యూనికేట్ చేయడానికి అనేది నేను నేర్చుకున్నది. ఆ రోజు నాకు మొన్న ఉపయోగపడింది. వెంటనే వాళ్ళు నాకు రాసిన నన్ను 7 గురించి చేశారు ఇంటర్వ్యూ. అందులో ఒక ఆవిడ మాత్రం చాలా విసుగ్గా వచ్చింది అనమాట. నేనే అలసిపోయి ఉంటే చాలా భయంకరంగా, ఇంకా ఆవిడ చూస్తే ఇంకా నాకు ఇంటర్వ్యూ కాదు కదా ఇంటికి వెళ్ళిపోవాలనిపించినట్టు వచ్చింది, విసుగ్గా వచ్చింది. చాలా సాడ్ అంటే ఒక ఏంటి ఉదయాన్ని విత్ ఈడమోహం చూశాను అన్నట్టు వచ్చింది. వస్తే నేను ప్రభు ఒక్కటే అనుకున్నాను, ప్రభువా నీవు నన్ను నిలబెట్టాలి. అంటే అప్పటికే 40 మినిట్స్ డెమో చెప్పున్నాను, మళ్ళీ అప్పటికప్పుడు లేచి నాకు ఒక లెసన్ చెప్పమన్నది ఆవిడ. నువ్వే నన్ను ఈ రోజు నిలబెట్టాలని లేచి నిలబడి నేను లెసన్ చెప్తే అంత సాడ్ గా, అంత మూర్ఖంగా ఉన్న ఫేస్ వెళ్ళేటప్పుడు ఎక్సలెంట్ ప్రెజెంటేషన్ అన్నది ఆవిడ, ఎక్సలెంట్ ప్రెజెంటేషన్ అని నవ్వుతూ వెళ్ళింది. అయితే నాలో ఏం లేదు, కానీ నాలో ఉన్న దేవుడు ఇంత అద్భుత కార్యం చేశాడు. మీరందరూ కష్టపడి ప్రతిరోజు, అందరికీ ఏవో పనులు ఉంటాయి, పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు, పాస్టర్ గారు ఇది ఏర్పాటు చేశారని మీరు అందరూ టైం కూర్చుంటున్నారు. మనందరి టైం కి మనకు కావాల్సిన టైంలో ఆయన టైంలో మనం కూర్చుంటున్నాం. మన టైంలో మనకి ఆయన మనకి ఇవ్వాల్సింది ఖచ్చితంగా ఇచ్చేస్తారు. నాకు చిన్నప్పటి నుంచి ఒకటి గుర్తు, నేను 10th క్లాస్ నుంచి నేను దేవుని సేవ చేస్తా ఉన్నాను. ఒకటి జ్ఞాపకం ఉంది, మనం చేసిన ప్రార్థన, మనం దేవుని కోసం ఏది చేసినా అది బ్యాంక్ లో దాచిన డబ్బు లాంటిదంట, అది ఇన్వెస్ట్మెంట్ అలా అవుతూనే ఉంటదంట. అలా అయిందో ఏంటో 7 ఒక్కరు కాదు ఇద్దరు కాదు, 7
4 hours, 3 hours, 3.5 hours ఇంటర్వ్యూ చేసిన అద్భుతంగా దేవుడు నాకు అంత గొప్ప కార్యం చేశాడు. అయితే ఆగస్ట్ 1st నుంచి నేను జాయిన్ అవ్వాల్సి ఉంది. నేనున్న పాత జాబ్ లో నేను రిలీవ్ అవ్వాలి. వాళ్ళకు కూడా రెసిగ్నేషన్ పంపించాను. వాళ్ళు కూడా వెంటనే రిఫరెన్స్, ఇక్కడ అంత తేలిగ్గా జాబ్స్ ఇవ్వరు, రిఫరెన్స్ కూడా వాళ్ళు, నేను వాళ్ళని వదిలేస్తున్నానని తెలిసిన నాకు నా మీద మంచితనంతో వాళ్ళకి మంచి హృదయం కలిగించి మంచి రిఫరెన్స్ ఇచ్చారు నాకు. రిలీవింగ్ తర్వాత జాయినింగ్ అంతా మంచిగా జరగాలని మేము ప్రార్థన చేయండి. మీ మీ ప్రత్యేక మీ కుటుంబ ప్రార్థనలో చేయండి. ఇది నా వల్ల జరిగింది కాదు, ఈ ఇందులో మీ అందరి పాత్ర ఉంది, ముఖ్యంగా పాస్టర్ గారి పాత్ర. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రేయర్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ పాస్టర్ గారు. అండ్ మీరు అందరూ మా మీద చూపించే ప్రేమను బట్టి వీఆర్ రియల్లీ హ్యాపీ అండ్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ, ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ అండి షాలమ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతమైన సాక్ష్యం చెప్పారు, అదంతా మేము ఊహించుకుంటున్నాం అనమాట. మీరు చెప్తుంటే ఆ పిక్చర్ అంతా మేము ఊహించుకుంటాం. ఓకే, మీరేం చేస్తారంటే ఈ రోజు డేట్ నోట్ చేసుకోండి. ఇది యూట్యూబ్ లో పెడతాం కదా, మీ సాక్ష్యం చెప్పిన దగ్గర నుంచి నేను టైం నోట్ చేసి నేను పంపిస్తాను మీకు లింక్. ఎవ్రీ ఇయర్ ఈ డేట్ లేనాడు మళ్ళీ సాక్ష్యం చూస్తూ ఉండండి. ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం ఇదే సాక్ష్యం మీరు చూస్తూ ఉండండి. అవసరమైతే మీ ఈమెయిల్ నాకు పంపిస్తే ఫుల్ వీడియోని మీకు పంపిస్తాను. మీ ఛానల్ మీరు అప్లోడ్ చేయండి దీన్ని కదండి. అసలు సారీ, చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను. వాళ్ళు ఇచ్చిన బెనిఫిట్ అవన్నీ కూడా నాకు ఇంతకు ముందు ఉన్న స్కూల్ వాళ్ళు ఏమి అవి లేవు, అన్ని బెనిఫిట్స్ వీళ్ళు చాలా బెనిఫిట్స్ ఇచ్చారండి నాకు. అవన్నీ దేవుడి నుంచి వచ్చినవి. తప్పకుండా నేను చూస్తాను. మీరు నేను మీరు మీరు మీ వాక్యాలు మధ్యలో నేను దియా పడుకుని పోతుందండి. దియా కోసమని మేము చూడడానికి అవ్వట్లేదు. మీ వాక్యం మళ్ళీ మరుసటి నేను పెట్టుకుని చూస్తా ఉన్నాను. అందరి సాక్ష్యాలు వింటా ఉన్నాను. మీ అందరి పేర్లు నాకు తెలుసు. మీ అందరి గురించి ప్రార్థన చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా మేము వైజాగ్ వచ్చినప్పుడు తప్పకుండా మీ సంఘానికి వచ్చి మిమ్మల్ని అందరినీ పలకరిస్తాం. మీరు అందరూ రావాలి మా దగ్గరికి కూడా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, థ్యాంక్ యూ. మరి 20 ఇయర్స్ తర్వాత ఇదే వీడియో మీరు చూస్తే అప్పుడు ఎలా ఉంటుందో చెప్పండి. 20 ఇయర్స్ తర్వాత 2040లో అప్పటికి దియా పెళ్ళైపోతుందేమో, అప్పుడు అనుకుంటా సాక్ష్యం చూస్తుంది, డాడీ అప్పుడు మీరు ఎంత బ్యూటిఫుల్ గా అంత హ్యాండ్సమ్ గా ఉన్నారు డాడీ అంటారు. అప్పుడు 20 ఇయర్స్ తర్వాత ఈ వీడియో చూసే మమ్మీ అప్పుడు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నావు మమ్మీ, నేను కూడా క్యూట్ గా ఉన్నాను కదా, అబ్బా డాడీ మమ్మీ మీ వైట్ మీ బ్లాక్ హెయిర్ కదా అబ్బో అంటూ ఇదే వీడియో చూసి 20 ఇయర్స్ తర్వాత అప్పుడు ఎలా అర్థం వీలవుతుంటుందో. అప్పటికి మేము మాలో చాలా మంది ఇంకా ముసలి అయిపోతాం. అప్పటికి నాకు 74 సంవత్సరాలు వస్తుంది. అసలు ఎంత అద్భుతం తెలుసండి. ఈ వీడియోలన్నీ ఎప్పటికీ యూట్యూబ్ లో ఉంటాయి. మన కంప్యూటర్ పోయినా ఏ పోయినా మనం 20, 30, 40 ఇయర్స్ తర్వాత కూడా మళ్ళీ ఇది చూసుకోవచ్చు మనం. అప్పుడు మనం ఎలా ఉండేవాళ్ళం, మన పిల్లలు ఎలా ఉండేవారు, మన పాటలు ఎలా ఉండేవి, మన వాయిస్ ఎలా ఉండేది, అంతా మనం రిపీట్ చేసుకోవచ్చు అనమాట. అంటే పరలోక రాజ్యంలో ఉన్నట్టుగా, పరలోక రాజ్యంలో ఏదైనా దేవుడు ఎప్పుడైనా చూపిస్తాడు కదా అలా అనమాట. కాబట్టి ఈరోజు చెప్పిన సాక్ష్యం అండి, 20 ఇయర్స్ తర్వాత చూసినప్పుడు ఇది మీకు చాలా చిన్నగా అనిపిస్తుంది అనమాట. ఈ ఇప్పుడు జరిగిన ఆశ్చర్య కార్యం చాలా చిన్నగా అయిపోతుంది. ఎందుకంటే అప్పటికి ఇంకా గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు. అప్పటికి 20 ఇయర్స్ తర్వాతకి మీ ఇప్పుడు జరిగిన ఆశ్చర్య కార్యం మీద 1000 times బ్లెస్సింగ్స్ మీకు వస్తాయి. ఎందుకంటే ఆయన ఆశ్చర్యం ఆ గిన్నె నిండి పొల్లేలా చేస్తాడు. తర్వాత ఏంటంటే మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా ఇస్తా. అంటే నేను ఇంకోలా చెప్తాను, నేను ఇచ్చేది నువ్వు ఊహించలేమంటాడు దేవుడు. నువ్వు ఊహించలేనంత నేను చేస్తాను, ఊహించంటాడు. ఊహిస్తుంటే ఓకే ఇంకా చేస్తాను, ఇంకా చేస్తాను అంటాడు అనమాట. కనుక అటువంటి దేవుడు మనకున్నాడు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ సమయంలో ఒక 2 నిమిషాలు ముందుగానే మా చెల్లి నిర్మలాకి ఇద్దాం అనుకుంటున్నాను, చిన్న ప్రేయర్ చేస్తా. పరిశుద్ధానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రభా నీ దాసాల కోసం ప్రార్థిస్తాను తండ్రి. నీ దాసాలను దీవించు, అభిషేకించు, వాడుకో ప్రభా. నీ దాసాలను బలపరచు నా తండ్రి. తన్నోటి నుంచి ఏదైతే నువ్వు ఇవ్వబోతున్నావో అందరి హృదయాల్లో అది ముద్రించబడడానికి సహాయం చేస్తాను. నీ నామాన్ని ఘనపరచుతండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరి మీకు ముందుగానే చెప్పాను, చెల్లి నిర్మల చాలా కష్టపడి ప్రాప్స్ తయారు చేశారు. అంటే క్రాఫ్ట్స్ తయారు చేశారు, పేపర్స్తోను, అట్టలతోను, క్లాత్స్తోను చాలా చేశారు. అయితే తను
గుండె లోతుల్లో నుంచి భారం కలిగి దేవుని వాక్యం పిల్లలకు చెప్తారు. అయితే మీ మధ్యకి నేను ఎందుకు పిలిచానంటే తనలాగా మీరందరూ సండే స్కూల్ టీచర్స్ అవ్వాలని నా కోరిక. నిర్మలమ్మ ఎలాగైతే మరి సండే స్కూల్లో పిల్లలకి బోధిస్తారు, మీరు కూడా బోధించాలి. తను చేసిన మీరు కూడా చేయాలి. మరి లాక్డౌన్ అయిన తర్వాత మనకి 8th-8th నుంచి కొంత సడలింపు ఉంది కాబట్టి ఒక వర్క్ షాప్ పెడదాం. ఆ వర్క్ షాప్ లో మనం అందరు కలిసి ఇవన్నీ తయారు చేసుకుందాం. ఎవరైతే వర్క్ షాప్ రాలేరో వాళ్ళకి తయారు చేసి పంపిద్దాం. మనం కొంత కొన్ని ఎక్స్ట్రా అంటే ఒకళ్ళు 2-3 తయారు చేస్తే అది మొన్న డాక్టర్ సాయమల్ గారు అడిగారు కదా, అలాగే అలాంటి వాళ్ళందరూ కూడా మనం పంపిస్తాం. కాబట్టి దయచేసి ఆ శ్రద్ధగా వినండి. అంటే మీరు టీచ్ చేయబోతారు. రైట్, మీరు అందరూ మీ మైక్స్ ఆఫ్ ఆఫ్ లో ఉంచుకోండి. ఓకే రైట్, మీరు టీచ్ చేయబోతున్నారు కాబట్టి జాగ్రత్తగా వింటే ఓ నేను కూడా ఇలా టీచ్ చేయాలి కదా, ఇలాగ అప్రోచ్ అవ్వాలి కదా, ఇలాగ కంటిన్యూ చేయాలి కదా అని మీకు అర్థమవుతుంది. ఓకేమ్మా, ఓ టు నిర్మలమ్మ. అమ్మా మీ మైక్ ఆన్ చేయండి. అన్నకి ప్రైజ్ లాడ్ వచ్చిన అందరు కూడా ప్రైజ్ లాడ్. మరి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవాదేవునికి వందనాలు. మరి అన్న ప్రేమించి నాకు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి అన్నకి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి వాక్యము వినే ముందు చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మహోన్నతుడా, సర్వాధికారి, జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, మా రక్షకుడు అయిన దేవ, నీకు వందనము, స్తుతులు, స్తోత్రములయ్యా. ఈ సమయంలో చిన్న వాక్యాన్ని మేము నేర్చుకుని పోవచ్చుండగా మీరు మా మధ్యలో ఉండమని అడుగుతున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ నడిపి మాకు దయచేయండి. మా సొంత మాటలు కొట్టివేసి మీ సీలో చాటిన మరుగుపరిచి మీ నోటికి బోరుగా ఉంచి వాడుకొని అడుగుచారు. వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను. నన్ను మీ పాదము చెంత పెట్టుకుంటున్నాను ప్రభా. నీ పరిశుద్ధాత్మ నడిపింపులో నన్ను ఉంచమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం. మరి 2 దినాలుగా మనం మొదటగా క్రియేషన్ సృష్టి క్రమం ఎలా జరిగిందని మనం నేర్చుకున్నాము. తర్వాత బూజు పట్టిన బైబిల్ అసలు ఎందుకు అది బూజు పడుతుంది అనే విషయాలు తెలుసుకున్నాం. అయితే నా బైబిల్ ఎలా ఉంది, మీ బైబిల్ ఎలా ఉంది అంటూ నేర్చుకున్నాము. అయితే ఈ రోజు మరలా ఆది కాండంలో దేవుడు మరి మనిషిని ఎట్లా, మానవుని ఎలా చేశాడు, తన యొక్క మట్టి తీసుకొని పిసికి ముద్ద చేసి తన రూపంలో నిర్మించినాడు. దేవుడని యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఉదగా నరుడు జీవాత్మ ఆయను అని తెలుసుకున్నాం. కాబట్టి ఈ నరుడు ఎట్లా ఉన్నాడు, ఏమి అవయవాలను దేవుడు తన రూపంలో మనల్ని నిర్మించాడు కదా, మనకేమున్నాయి అసలు చూద్దాం ఒక్కసారి. తన ఏం చేశాడు, వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఉదగా నరుడు జీవాత్మ ఆయన. మీకు కనిపిస్తుందా అండి ఇదంతా? ఓకే, నేను ఒక్కొక్కటి పార్ట్స్ చూపిస్తా ఉన్నాను. కనిపిస్తున్నాయి కదండి మీకు? కనిపిస్తున్నాయి మా, కనిపిస్తున్నాయి. ఓకే, మరి మనం ఈ యొక్క అవయవాలన్నీ మనం కలిగి ఉన్నాం కదా, కన్ను, ముక్కు, చెవి, నోరు, చేతులు, కాళ్ళు, ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చాడు. శరీరంలో ప్రతి పార్ట్ కూడా దేవుడు మనకిచ్చి మన తన మహిమతో నింపుతున్నాడు. అయితే ఆ రోజు ఆజ్ఞాతిక్రమమే పాపం అని మా ఆదామ మానవులు చెప్పిన మాట వినకుండా ఆ యొక్క పండు తినడం వల్ల వాళ్ళు ఆ యొక్క ఏదైన తోటల నుంచి బయటకు రావడం జరిగింది. వాళ్ళు కష్టపడి వాళ్ళు పనిచేయడం జరిగింది. కానీ దేవుడు ప్రేమమయుడు, ఆయన ప్రేమ అయి ఉన్నాడు కాబట్టి ఆయన కాపుదలను బట్టి మనం ఇంతవరకు ఉన్నాము. దేవుడు తన అమితమైన ప్రేమను బట్టి విడిచిపెట్టుకోవడం, భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకంలోకి ఆయన వచ్చి ఉన్నారు. మనల్ని ప్రేమించి మన కొరకు సిలువలో ఆయన ప్రాణం పెట్టారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచి ఉన్నారు. నిన్న దినం మనం నేర్చుకున్నాం లేఖనంలో ప్రకారం ఆయన 3వ దినం ఉన్న ఆయన మన కొరకు, మన పాపముల కొరకు ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఉన్నారు 3వ దినం మనం నేర్చుకున్నాము. అయితే దేవుడు మనకిచ్చిన ఈ శరీర అవయవాన్ని బట్టి మనం ఏం చేస్తున్నాము? మొదటిగా ఒక్కొక్క పార్ట్ ఏది ప్రథమమైనది అని నేను అనటం లేదు, కానీ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఎట్లా పనిచేస్తుందో మరి చూద్దాం. నేను మొదటిగా ఇక్కడ ఉన్న దేవుడు అని ఏహో నేల మంటితో నరుని నిర్మించి
వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని మనం తెలుసుకున్నాము. అయితే నరుడు మరి దేవాతి దేవుడు ఆదాముని అవను నిర్మించారు, తన చేతితో నిర్మించి వారిలోకి ఆ యొక్క జీవవాయువును ఊదగా వాళ్ళిద్దరు కూడా వచ్చిన దేవుడు ఎంత అద్భుతంగా వాళ్ళు నిర్మించి ఆయనకున్న గుణ లక్షణాలు అన్ని కూడా వాళ్ళలో పెట్టి ఉన్నారు. కాబట్టి ఈ ముక్కుతో కూడా మనం పాపం చేస్తా ఉన్నాం కదా. అయితే ఈ ముక్కుతో ప్రతి వస్తువును కూడా మనం ఏం చేస్తామంటే ఫస్ట్ గా స్మెల్ అలా చూస్తే తర్వాత ఇది మంచిది చెడ్డదని కూడా మనం ఆలోచన చేసి దాన్ని బట్టి మనం తింటాం. ఈ స్మెల్ చాలా బాగుందని వెంటనే తినడానికి కూడా ఇష్టపడతాం. ఈ స్మెల్ బాగా చెప్పి దాన్ని త్రోసి వేయడానికి కూడా మనం ఇష్టపడతా ఉంటాం కదా. కొంతమంది ముక్కుతో కూడా మత్తి పదార్థాలు కూడా పీలుస్తా ఉంటారు. అయితే ఇంకా ఇంకా మనకున్న ఒక్కొక్క దాని గురించి మనం ఆలోచన చేద్దాం. కన్నులు ఈ కన్నులు కూడా మనందరికి దేవుడు మంచి కన్నులు అందమైన కన్నులు మనకి ఇచ్చాడు. సృష్టి అంతా దేవుడు చేసిన సృష్టి అంతటినీ చూడగలిగే కన్నులను దేవుడు మనకి ఇచ్చాడు కదా. ఈ కన్ను లేకపోతే ఒకసారి కళ్ళు మూసుకొని చూద్దాం, మనకి ఏమి చుట్టుపక్కల ఏముందో కూడా మనకు తెలియదు, మనం ఎలా ఉన్నామో కూడా మనకు తెలియదు. కానీ దేవుడు కన్నులు ఇచ్చాడు మనకి, చక్కని రూపాన్ని మనకి ఇచ్చాడు. సృష్టి అంతటిని ఆయన చేసిన ప్రతి వస్తువును చూడడానికి దేవుడు మనకి మంచి కన్నులను ఇచ్చాడు. అయితే ఈ కన్నులతో మనం ఏమి చూస్తున్నాం? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పి వేయమని కీర్తన 119:37 వచనంలో రాయబడింది. మరి వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్తి వేయము. ప్రభు నిజమే, మనం ఈ యొక్క కంటితో మనం ఏం చూస్తున్నాం, సెల్ ఫోన్ ఆన్ చేసినప్పుడు వెంటనే మనం వేటిని చూస్తున్నాం, ఎక్కడ చూడాలనుకున్నాం, కానీ దేనిని మనం చూస్తున్నాం. బయటకు వెళ్ళినప్పుడు కూడా చాలా చాలా చూడకుండా మనం చూస్తా ఉన్నాం కదా. అయితే ప్రభు నిన్ను చూడగలిగే కన్నులు నాకు ఇవ్వండి ప్రభు, ఆత్మీయమైన నేత్రాలు నాకు ఇవ్వండి ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అలాంటి ఆత్మీయ నేత్రాలు మనకిస్తాడు. ఎందుకంటే ఆ రోజు గెహజీ మరి భయపడిపోయినప్పుడు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు అతని కన్నులు తెరవబడగా పరలోక సైన్య సమూహం గుర్రాలతో రథంతో అక్కడికి వచ్చి వాళ్ళకి తోడుగా ఉన్నారని మనం నేర్చుకున్నాం కదా. గెహజీ సమయంలో తన యొక్క ఆత్మీయ నేత్రములు తెరవబడినప్పుడు అద్భుతాన్ని అక్కడ చూశాడు. నేను కూడా ఒకరోజు హాస్పిటల్ లో ఉన్నప్పుడు అలా నేను కృంగిపోయి చాలా ఏడ్చాను, నా పరిస్థితి ఏంటి, నేను ఒంటరిగా ఉన్నానని చాలా తెల్ల హాస్పిటల్ థియేటర్ లో నన్ను ఒక్కదాన్ని పెట్టి సంబంధం వెళ్ళిపోయారు. ఆ సమయం నేను కన్నీటితో నేను ప్రార్థన చేసినప్పుడు అప్పుడు నా కన్నులు తెరవబడ్డాయి. ఆ పర్లోక సైన్య సమూహాన్ని నేను చూశాను ఆ రోజు, అది ఇప్పటికి నేను మర్చిపోలేను. దేవుడు మన కన్నులు తెరిచే దేవుడు. అయితే ఈ లోకం అంతటిని కాదు పరలోకాన్ని చూడగలిగే దేవుని చూడగల కన్నులు మనకిస్తారు. మరి కాబట్టి మనం ఈ కన్నుతో ప్రభువా నిన్ను చూడగలిగే అనుభవం నాకు దయచేయండి ప్రభువా. నీ మాటలు నేను చూస్తూ నిన్ను చూస్తూ ప్రభువా నీ వ్యర్థమైన వాటిని నేను చూడకుండా నా కన్నులు తిప్పివేయండి ప్రభువా. ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకుందాం. అలాగే ఈ కన్నులు మనకున్నాయో లేదో మనం ఒకసారి ఆలోచన చేద్దాం. అలాగనే ఇంకా ఈ చెవి గురించి కూడా మనం ఆలోచన చేద్దాం. ఈ చెవులతో మనం ఎలాంటి వాక్యాన్ని వింటున్నాం, ఏమి వింటున్నాం, మరి పాటలు ఎలాంటి పాటలు మనం వింటున్నాం, ఎలాంటి మాటలు మనం వింటున్నాం, ఈ చెవులతో ఒకసారి ఆలోచన చేద్దాం. అయితే మరి సౌలు మరి క్రైస్తవులు అందరినీ కూడా దేవుని ఎరిగిన బిడ్డలు అందరినీ కూడా చంపడానికి వెళ్తున్నప్పుడు దేవుని స్వరం సౌలుకి వినిపించింది. వినిపించినప్పుడు అతను అక్కడ గొప్ప అద్భుతం జరిగింది. ఆ రోజు నుంచి ఎప్పుడైతే ఆ చెవులలోకి దేవుని స్వరం లోపలికి వెళ్ళిందో అప్పుడు అతను గొప్ప మార్పు వచ్చింది. అతను పౌలుగా మారిపోయాడు. ఆ రోజు నుంచి దేవుని యొక్క గొప్ప సువార్తికుడిగా మరి అనేక మందిని దేవుని వైపు తిప్పడానికి గొప్ప సాధనంగా అతను వాడబడ్డాడు. నిజమే, ఈ చెవులతో మనం ఏమి వింటున్నాం, వింటున్న వాక్యం మన హృదయంలోకి వెళుతుందా వెళ్ళట్లేదా, ఈ చెవులను ఒకసారి మనం పరీక్ష, దురద చెవులు మనకి ఉండకూడదు కదా. మరి ఈ రోజు అడుగుదాం, మరి ఈ సౌలు అక్కడికి వెళ్ళినప్పుడు హింసించడానికి వెళ్ళినప్పుడు దేవుడు చెప్తే మాట్లాడినప్పుడు తన చెవులు తెరవబడినప్పుడు అద్భుతంగా మరి ఏ స్వరం అయితే విన్నాడు ఆ స్వరం గురించి ఆ యేసుక్రీస్తు గురించి అనేక మంది ప్రకటించడానికి ఆయన వెళ్ళగలిగినాడు. కాబట్టి మనం ఈ రోజు ఈ చెవులు మన చెవులు ఎలా ఉన్నాయనే ఆలోచన కలిగి ఉందాము. మరి వినటి వలన విశ్వాసం కలుగుతుంది. కాబట్టి ఈ రోమీయులు రాసిన 10:17 రాయబడింది, వినటి వలన విశ్వాసము కలుగును అని. కాబట్టి మనం వాక్యాన్ని వినినప్పుడు విశ్వాసం మనం బలపడతాము, మనం ఇతరులకి చెప్పడం వల్ల కూడా వాళ్ళు కూడా దేవునిలో రక్షించబడగలుగుతారు. ఇందాక తమ్ముడు కూడా చక్కగా చెప్పారు, మరి వాక్యం విని ఇతరులకు చెప్పడం వల్ల అనేక మంది రక్షణలోకి వస్తారు. సాక్ష్యం మరి ఆంటీ గారి సాక్ష్యం, రత్న కుమారి గారి సాక్ష్యం విన్నాం, తమ్ముడు సాక్ష్యం విన్నాం. మరి అవి విని మనం ఇతరులకి ఆ సాక్ష్యం చెప్పడం వల్ల వాళ్ళు బలపడేలాగా మనం చేయొచ్చు. అలాగే దేవుని గురించి మనం తెలుసుకున్నప్పుడు ఆ మాటలు వినప్పుడు ఇతరులకు మనం సువార్త చెప్పగలం. అలాగే తర్వాత మనం ఈ నోరు గురించి మనం
తెలుసుకున్నాం. ఈ నోరుతో మనం ఏం మాట్లాడుతున్నాం, చాలా మంది ఉదయం లేవగానే బూతు మాటలు మాట్లాడుతుంటారు, కానీ దేవాతి దేవుడు మనకి ఇచ్చిన ఈ నోటితో ప్రశస్తమైన మాటలు, ఆయన వాక్యము మనలో ఉంది, ఆయన జీవపు మాటలు మనలో ఉంచినాడు కనుక మనం లోపల నుంచి ఏమి రావాలి, ఆయన మాటలు మాత్రమే రావాలి. ఈ నోటుతో ఏం చేశారు మనం ఒకసారి బయట గ్రంథంలో ఆలోచన చేస్తే, యెహోషాపాత దగ్గర కూడా మన స్తుతి కీర్తనలు పాడినప్పుడు యుద్ధంలో వారికి విజయం వచ్చింది, అలాగే జైల్లో చెరసాలలో పెట్టబడిన పౌలు శిల రాత్రికాల సమయంలో పాటలు పాడి దేవుని మహిమపరిచినప్పుడు అద్భుతం జరిగింది. మనందరికి తెలుసు భూకంపం వచ్చింది, అక్కడ జైలు అధికారి రక్షణ పొందుకున్నాడు కేవలం యొక్క పాటలతో, దేవుని స్తుతించినప్పుడు అక్కడ అద్భుతాలు చూస్తాం. కాబట్టి ఈ నోటుతో ఆయన పాటలే రావాలి, ఆయన వాక్యమే రావాలి, దేవుని మాటలే మనం పలకాలి, దేవుని సువార్తను ప్రకటించాలి. ఆయన నా కోసం వచ్చారు, నా కోసం ప్రాణం పెట్టారు, నా కోసం చనిపోయి సమాజం తిరిగి లేచిన తిరిగి రాబోతున్నారనే ఈ సువార్తను మాత్రం ఈ నోటు వెంబడి ఎప్పుడు మనం ఆ కట్టాలు మనం ఉంచుకున్నప్పుడు ఇతరులకు సువార్తను మనం ప్రకటించవారం ఉంటాం. దేవుడు ఇచ్చిన ఈ యొక్క ప్రతి అవయవాన్ని మనం అలాగనా సద్వినియోగపరచుకోవాలి. ఇంకా మనం ఆలోచన చేద్దాం, చేతులు ఓకే, ఈ చేతులు చేతులు మనందరికి ఉన్నాయి కదా, చక్కని చేతులు ఇచ్చారు. నిజంగా ఇంకొక పాయింట్ ఏంటంటే, ఒక్కొక్కసారి పుట్టుకతో కొంతమంది అవయవాలు లేకుండా ఉంటారు, కొంతమంది యాక్సిడెంట్స్ అయిపోవడం వల్ల అవయవాలు కోల్పోతూ ఉంటారు, కొంతమంది అనారోగ్యంతో ఉండడం వల్ల అవయవాలు సరిగ్గా పని చేయకుండా ఉంటారు. కానీ దేవుడు మనకి ఎంతో చక్కని అవయవాలను దేవుడు మనకి ఇచ్చాడు, అందరి బట్టి దేవుడు మహిమ కలిగింది కాక. ఈ చేతులతో మనం ఏం చేద్దాం, ఇతరులకు సహాయం చేయాలి, ఇతరులకు మనం దేవుని వాక్యాన్ని పంచిపెట్టాలి, పత్రికలను పంచిపెట్టచ్చు ఈ చేతులతో మనం బయటకు వెళ్ళి. అయితే మన అపొస్తలుల కార్యాలతో 36వ వచనంలో రాయబడతా ఉంది, మరి యొక్క దోడక తను ఏం చేస్తుందంటే వస్త్రాలను కుట్టి సూతి దారం ఉపయోగించి తనకు వచ్చిన విద్య అది, దానితో బట్టలు కుట్టింది విధవరాళ్ళకి తను సహాయం చేసింది. ఎవరైనా బలహీనతలు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సహాయం చేసి తన చేతనైన సహాయం బట్టల గురించి వాళ్ళకి ఇచ్చేది. తనకు వచ్చిన పని అదే, మనకి ఏ పని వచ్చో ఆ పని మనం చేస్తూ ఇతరులకు సహాయపడగలం. కాబట్టి కొంతమంది వంటలు బాగా చేయడం వచ్చు, ఆ వంటల్లో సహాయం చేయొచ్చు. ఇంకా మనం దేవుని పని చేయాలనుకున్న చాలా చాలా ఉంటాయి కనుక మనం ఈ యొక్క వాక్యం ద్వారా అపొస్తల కార్యాలయంలో రాయబడిన 9:36 వచనంలో దొరక గురించి రాయబడింది, ఆమె తనకు వచ్చిన పని ఏంటి, నేను దేవుని కోసం ఏం చేయగలను అని ఆలోచన చేసింది. తనకు వచ్చిన పని ఒకటే, సూది దారం పట్టుకుని బట్టలు కుట్టడం. అయితే ఆ బట్టలు కూడా ఎవరికైతే అవసరం ఉన్నారో వాళ్ళకి వెళ్ళి సహాయం చేస్తా ఉండదు. ఈ రోజు మనం ఈ చేతులతో దేవుని పేరట ఎలాంటి సహాయం మనం చేస్తున్నాం. కాబట్టి గిన్నెడు చన్నీళ్ళు ఈ చేతులతో మనం ఇచ్చిన ఆయన ప్రతిఫలాన్ని మీరు పొందుకుంటారని చెప్తున్నాడు. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూప ఏర్పరచును, ఆయన చేతులే నిన్ను నన్ను కూడా నిర్మించాయి కదా, మరి ఆయన చేతులతోటి నిన్ను నన్ను నిర్మించిన ఈ చేతులతోటి మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, దేవుని కొరకు దేవుని చేతులు మనం నిర్మించాయి, ఈ చేతులు ఆయన ఇచ్చారు, ఈ చేతులతో మనం ఏం పని చేస్తున్నాం. అయితే ఈ కాళ్ళు చివరిగా ఉన్న ఈ కాళ్ళ గురించి కూడా మనం ఆలోచన చేద్దాం. దేవుడు చక్కని కాళ్ళు మనకి ఇచ్చాడు, ఎక్కడ కావాలంటే అక్కడ మనం వెళ్ళొచ్చు, మనం ఏ పని అయినా మనం కానీ మనం చేసుకోవచ్చు. కానీ చాలా మంది ఈ కాళ్ళు లేని వాళ్ళు కూడా ఉన్నారు. నీకు జ్ఞాపకం వస్తూ ఉంటాడు ఎక్కువ, ఎంత గొప్పగా అద్భుతమైన పరిచర్య చేస్తా ఉన్నాడు కదా, మనం కూడా ఈ కాళ్ళతోటి ఎక్కడికైనా వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించవచ్చు. కొండ ప్రాంతాల్లో లోయ ప్రాంతాల్లో అనేక మంది మిషనరీస్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా భయంకరమైన స్థలాలకు వెళ్ళి ఎత్తైన స్థలాలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నారు. మనందరి కోసం దేవుని శిష్యుడైన తోమా గారు అక్కడి నుంచి ఇక్కడికి మరి ఇండియా దేశానికి వచ్చి ఆయన సువార్తను ప్రకటించారు. ఎంత కష్టమైన పరిస్థితుల్లో అక్కడి నుంచి విలియం కేరీ గారు కూడా ఇండియాకి వచ్చి ఆయన సువార్తను ప్రకటించారు, బైబిల్ ముద్రించారు. మరి అట్లాగే మనం ఈ కాళ్ళు ఇచ్చిన కాళ్ళతో మనం ఏ స్థలాలకు వెళ్ళి మనం ఏం చేస్తున్నాము, అపవిత్రమైన స్థలాలకు వెళ్తున్నామా, దేవునికి ఇష్టమైన స్థలాలకు వెళ్తున్నామా, దేవుని ప్రకటించడం కొరకు వెళ్తున్నామా, ఏదో చెడ్డ పని చేయడానికి వెళ్తున్నామా, ఎక్కడికి వెళ్తాం ఈ కాళ్ళతోటి. కాబట్టి ఈ రోజు ఈ యొక్క శరీరం యొక్క అవయవాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం, ఒక్కొక్కటికి ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనకి ఇచ్చిన ఈ యొక్క ప్రతి పార్ట్ కూడా ఎంతో ఇంపార్టెంట్ ఉంది ఒక్కొక్క దానికి. కాబట్టి దేవుని పేరట మనం ఏం చేయాలి ఈ రోజు నుంచి, ప్రభువా నాకు ఇచ్చిన ఈ యొక్క నోటిని బట్టి నీకు వందనాలు, నాకు ఇచ్చిన చెవులను బట్టి నీకు వందనాలు, ఈ నాకు ఇచ్చిన చేతులను బట్టి నీకు అని చెప్పేసి మనం దేవుని స్తుతించాలి అంతేనా గాని. అయితే ఒక్కసారి మన రోమా పత్రిక 6:13 వచ్చిన ఒకసారి తెలిసి చూద్దాం. రోమా పత్రిక 6:13 వచనంలో, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపం నాకు అప్పగింపకుడి, అయితే మృతుల్లో నుండి సజీవులం అనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి
అప్పగించుడి. ఓకే, మన టైం కూడా అయిపోతుంది కాబట్టి మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకోనండి. మనకి ఇచ్చిన అవయవాలన్నింటిని బట్టి దేవునికి మహిమార్థమే మనం జీవించాలి. అన్ని కొరకే మనం పనిచేయాలి, కానీ వ్యర్థమైన వాటి కోసం మనం వెళ్ళకూడదు. అలాగే రోమపత్రిక 12వ అధ్యాయంలో కూడా రాయబడింది 1వ వచనంలో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలకు ఉంచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమైనది అని చెప్తా ఉన్నాడు. ఇంకా క్రింద కూడా రాయబడింది 4వ వచనంలో, ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను, ఈ అవయవులన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకమైన మనము క్రీస్తుల ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరు ప్రత్యేకమైన అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. కాబట్టి మనం అందరం కలిసి అన్నిట్లో మనం ఒకే పని మనం చేయలేం, కానీ ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క పని అప్పగించాడు. అప్పగించిన పనిలో మన నమ్మకంగా మనం ముందుకు వెళ్ళిపోవాలి. కాబట్టి ఈ రోజు మనకి ఇచ్చిన శరీరం అంటే ఒకసారి నేను అలాగే 2 సార్లు కూడా ఈ కాల్ ఫ్రాక్చర్ అయిపోయి ఒకసారి కుడికాలు ఒకసారి అనుకోవాలి. నేను 45 డేస్ 50 డేస్ మంచి మీద ఉన్నప్పుడు నేను అలాగే కృంగిపోయి ఉన్నాను, ప్రభువా ఏంటి నా పరిస్థితి, నీ పని చేయడం బయటకు వెళ్ళాలనుకుంటా ఎలా ఉంటుంది. నేను అలా మంచి మీద ఉన్నప్పుడు చాలా యాక్టివిటీస్, నేను క్రియేషన్ బుక్ ఇవన్నీ తయారు చేయడం దేవుడు నాకు ఎంతగానో అప్పుడు సహాయం చేశాడు, అంటే జ్ఞానం దేవుడు నాకు ఇచ్చాడు. కాబట్టి ప్రతి శ్రమలో కూడా ఏదో గొప్ప మేలు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ సమయాన్ని నాకు ఎందుకు ఇచ్చావు ప్రభువా అని మనం కృంగిపోకుండా దేవుని అడిగినప్పుడు అక్కడ గొప్పటి మనకి ఆయన మనకు చూపిస్తాడు. ఆ చూపించడం మనం అక్కడ చేయడానికి ప్రయత్నం చేయాలి. అలాగే ఇంకొకసారి కూడా ఆరాధన చేయనప్పుడు బాబు నేను చేయను ఇంకెవరికి నాకు చెప్పండి అన్నాను, ఎందుకంటే ఆ రోజు చాలా బలహీనతలు ఉన్నాను. కానీ వెంటనే అక్కడ కూర్చొని ప్రభువా నువ్వు నాకు అప్పగించిన పని నేను చేయకపోతే రేపు పొద్దున చేయడానికి నాకు ఈ నోరు రాకపోయి ఉండొచ్చు కదా, నేను నడవలేకుండా ఉండొచ్చు కదా అని చాలా భయపడిపోయాను ఆ రోజు. అందుకే అన్న చెప్పినా బాబు పెద్దవాళ్ళకి నాకు చెప్పడం రాదు అని అనుకున్నాను, కానీ దేవుడు నడిపిస్తాడు. అన్న ప్రార్థన చేస్తున్నా కదా నేను ముందుకు రాగలిగాను. మీ అందరూ నా కొరకు ప్రార్థన చేయండి. అలాగనే మరి దేవుడు మనకి ఇచ్చిన ప్రతి ఒక్క అవయవాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్తాం. ఇటు అట్లా ఒక్కొక్క పాటను బట్టి ప్రభువా వీటన్నిటిని నాకు ఇచ్చావు మీకు వందనాలు, వాటిని బట్టి నీ మహిమార్థమే నేను ముందుకు వెళ్ళడానికి నాకు సహాయం చేయండి ప్రభువా అని వాళ్ళందరూ కూడా ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది వాక్యం మన హృదయంలో భద్రపరచిన గాక. మరొకసారి చదువుతాను, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి అని చెప్తున్నారు. కాబట్టి మన శరీరాన్ని దేవునికి సజీవ సమర్పించుకుందాం. దేవుని చిత్తాన్ని బట్టి మనం ఏ మార్గంలో వెళ్ళాలి, ఎక్కడ ఏ పని చేయాలి, దేవునికి ఇష్టమైన పని అనేది ఆయన మనకు నేర్పిస్తాడు. అయితే ఎక్కడ వాళ్ళు అక్కడ చేతి జోడించినట్టు చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓ కన్నాను చూచునదేమి, ఓ కన్నాను చూచునదేమి, ఆ పైన తప్పాక చూచును కన్నా ను చూచునదేమి ఏమి, ఓ కాలను నడచునదెక్కడికి, ఓ చేయిను చేయునదేమి ఏమి, ఆ పైనున్న యేసు తప్పాక చూచును చేయి ను చేయునదేమి ఏమి. మనం ఎక్కడున్నా, ఎక్కడ పడుకున్నా, ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ లేచినా, ఏం ఆలోచన చేస్తున్నా, ఏమి చూస్తున్నా, ఏమి వింటున్నా, ఏ పని చేస్తున్నా, అన్ని కూడా చూస్తున్నా దేవుడు మనతో ఉన్నాడు. కనుక ప్రభువా నన్ను నీ చేతులకు అప్పగించుకుంటున్నాను, మరి ఇక్కడ నుంచి లేచి నేను ఏమి చేయాలో కూడా నువ్వు నాకు బయలుపరచండి ప్రభువా. నా కన్నులు తెరవండి, నా చెవులను తెరవండి, నా నోరు తెరవండి, నా చేతులకు నా కాళ్ళకు నువ్వు శక్తిని ఇవ్వండి ప్రభువా. నీ పని చేయడానికి నన్ను ఆయత్తపరచను, సిద్ధపరచండి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడ, ప్రభావం కలిగిన వాడ, నా రాజా, నా రక్షకుడ, నా విమోచకుడ, నా శైలమ, నా కోట, నా ఆశ్రయదుర్గమైన తండ్రి, తండ్రి మాకు ఇచ్చిన శరీరం అంతటిని బట్టి కూడా నీకు వందనములయ్యా. ఈ శరీరం అని బట్టి నీకు మహిమ తెచ్చేదానిగా నన్ను ఉంచండి ప్రభువా. నీకు అవమానం తెచ్చే రీతిలో నేను ఉండకుండా ప్రభువా, ఈ శరీరం బట్టి నిన్ను మహిమపరుస్తూ ముందుకు సాగుటకు అనేక మంది మధ్యలో ప్రభువా నిన్ను ప్రచురించుటకు సహాయం చేయమని తండ్రి సమస్త ఘనత మహిమ నీకు ఆరోపిస్తూ ప్రభువని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇది వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వందనములు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా అన్నకు వందనాలు. ప్రైస్ట్ లార్డ్ అన్న, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అమ్మా. మరి రోజు ఇలాగా రావడానికి మీరు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? సంతోషంగా వస్తున్నారా? సంతోషంగానే వస్తున్నానన్న, మీ ప్రోత్సాహంతో. అది ఇబ్బంది కూడా ఉండొచ్చు, కొన్నిసార్లు ఇబ్బంది అయితే మాత్రం చెప్పండి మాకు. తప్పనిసరిగా అన్న, అంటే వేరే మీటింగ్ వెళ్ళాల్సి వచ్చి మాట తప్ప కొట్టేలాక బలవంతంగా కూర్చోకుండా. లేదండి, 7 గంటలకు మాత్రం నేను వేరే మీటింగ్కి వెళ్ళిపోతానన్న ప్రతిరోజు. అంటే ఇప్పుడు వెళ్ళిపోతారు మీరు మళ్ళీ?
అవునన్న 7 గంటలకి మా చర్చ్ మీటింగ్ ఉంటదన్న. సరే అమ్మ, ఓకే అమ్మ. 7 to 8. అందరూ ఒకసారి మీ మైక్స్ ఆన్ చేసుకొని చప్పట్లు కొట్టండి. మీ మైక్స్ ఆన్ చేసుకొని చప్పట్లు కొట్టండి. మీ మైక్స్ క్లోజ్ చేశారు కదా, అన్ని క్లోజ్ అయిపోయారు కదా, రైట్. అంటే మ్యూట్ ఆల్ పట్టకుండా. రైట్ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, కంపల్సరీ అమ్మా, ఆల్ ది బెస్ట్. రైట్ అమ్మా. ఓకే, ఈ రోజు నేను కొత్త ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను జూమ్ తో, ఫస్ట్ టైం. అంటే అది ఎలా అవుతుందో నాకు కూడా తెలీదు. ముఖ్యంగా ఫస్ట్ ఇప్పుడు అందరి పేరు నాకు తెలియాలి. Galaxy A50 ఎవరంటే ఒకసారి ఓపెన్ చేయండి. Galaxy A50 మీ పేరు చెప్పండి, అన్మ్యూట్ చేయండి, మీ మైక్ ఆన్ చేయండి. Galaxy A50 త్వరగా మీ మైక్ ఆన్ చేసి మీ పేరు చెప్పాలి. Galaxy A50 లేరా? ఓకే, సరే. ఆ కల్పన జి అమ్మ, అందరు మీ వీడియో ఆన్ చేయాలి. ఇప్పుడు నేను కొత్త ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. కల్పనాజీ, ఓకే, నాకు తెలిసిందిలే అమ్మా. ఓకే, మీది మ్యూట్ చేసుకోండి అమ్మా, పర్లేదు. మన Galaxy A50 ఎవరిది అని చూస్తున్నాం. Galaxy A50 ఇప్పుడు ఏంటంటే అందరు మైక్స్ మీరు ఆన్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఎవరిని కూడా క్లోజ్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఎలా పార్టిసిపెంట్స్ టు అన్మ్యూట్ దెమ్సెల్స్ అని పెడతాను. ఇప్పుడు ఏంటంటే, నేను ఇద్దరిద్దరు ఒక్కొక్క రూమ్ పంపించేస్తాను. ఇది మెయిన్ సెషన్ అన్నమాట. ఇది ఇద్దరిద్దరు ఒక్కొక్క రూమ్ కి డివైడ్ అయిపోతారు అందరు. ఇప్పుడు నేను రూమ్స్ ఓపెన్ చేసినట్టే జాయిన్ అని వస్తుంది. జాయిన్ అని కొట్టండి. ఓకే, జాయిన్ కొట్టినట్టే మీ రూమ్ లో ఒకరు వస్తారు. మీ ఇద్దరు కలిసి 4 నిమిషాల టైం ఉంటుంది. ఆ 4 నిమిషాలు ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోండి. ఇద్దరు కూడా మీరు మ్యూట్ అన్మ్యూట్ చేసుకోండి, మీ మైక్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని మీరు వాళ్ళతో షేర్ చేసుకోండి. మీరు ప్రార్థన అంటే ఒకరి కోసం ఒకరు ప్రార్థన, 2 నిమిషాలు ఒకరి కోసం, 2 నిమిషాలు ఒకరి కోసం. 4 మినిట్స్ తర్వాత ఆటోమేటిక్ గా మళ్ళీ రూమ్స్ క్లోజ్ అయిపోయి మళ్ళీ మెయిన్ సెషన్కి వచ్చేస్తారు. ఇది ఫస్ట్ టైం నేను ఎక్స్పెరిమెంట్ చేస్తాను, ఎలా వస్తుందో తెలియదు నాకు, చూద్దాం. ఓకే, ఎవరైనా పొరపాటున మీటింగ్ లీవ్ అయిపోతే మళ్ళీ మీటింగ్ లో జాయిన్ అవ్వండి. మీకు ఐడియా తెలుసు కదా, చూద్దాం. ఓకే ప్రభు, నీకు వందనాలు. మరి కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. ఇది ప్రభా చక్కగా మేము నేర్చుకోవడానికి సహాయం చేయి. అందరూ ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవడానికి ప్రార్థన ఆత్మను అనిపించండి. ఒకరి మీద ఒకరు భారం దయచేతండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇదేంటంటే ఆటోమేటిక్ గా నేను అసైన్ చేయలేదు. ఆటోమేటిక్ గా మీకు ఎవరు తగులుతారో తెలియదు. మీకోసం ఎవరు వస్తారో చూద్దాం. ఓకేనండి, రైట్ రైట్. అందరు జాయిన్ అని కొట్టండి, జాయిన్ అని కొట్టండి. అమ్మా మీకు విజయలక్ష్మి కావాలి కదా, వస్తా వస్తా.
మీ రూమ్ లో ఎవరు లేరు మన ముగ్గురు వచ్చా ప్రకాష్ గారు సూర్య ప్రకాష్ గారు మీరు వచ్చారు మీరు ప్రైజ్ లార్డ్ ఓకే మా మన ఒక రెండు ఒక్కొక్క నిమిషం ప్రేయర్ చేసుకుందాం పాస్టర్ గారు చిన్న మాట సార్ చెప్పండి నేను ఆఫీస్ లో ఉన్నాను మీరు చేయండి ఓకే ఓకే సార్ చేయండి రేపు మాది రేపు మాది నేను ఆఫీస్ లో ఉన్నాను ప్రార్థన చేయడం కావద్దు మీరు చేయండి రేపు రేపు మా మ్యారేజ్ డే రేపు తెల్లారుదామని మేము విజయవాడ బయలుదేరెళ్తున్నాం రేపు బహుశా రేపు సాయంత్రం మేము లాగిన్ అవుతా తెలియదు పరిస్థితులను బట్టి ఈ విషయాలన్నింటిని మీరు ప్రార్థన ఎస్ రైట్ ప్రార్థన చేద్దాం పరిశుద్ధురా నీకు వందనాలు చెల్లిస్తాం తండ్రి రేపు ప్రకాష్ గారి వివాహ దినోత్సవం సందర్భాన్ని స్తుతిస్తాం రేపు ప్రయాణంలో తోడు క్షేమ భద్రత వచ్చే వెళ్ళి అన్ని పనులు పూర్తి చేసుకుని రావడం సాయం వచ్చే తండ్రి అలాగే సూర్యప్రకాష్ గారి కుటుంబం కోసం కూడా ప్రార్థిస్తాను ఖతార్లో వారి ఉద్యోగంలో వారి పనిపాట్లో సహాయం చేయి జ్యోతిని కుప్రభద్రపరచు ప్రజలని ఆకాశ్ని కుప్రభద్రపరచు తండ్రి నాన్న మరి ఈరోజు మాకు ఇచ్చిన ఈ సహవాసం పని స్తుతిస్తాను ఘనపరుస్తాను తండ్రి నీవే మహిం పొందమని ఏసునామలో ప్రార్థిస్తున్నాం మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం నాయన ఈ జూమ్ మీటింగ్ ద్వారా ప్రతి రోజు మీరు మాట్లాడుతున్నది దాన్ని బట్టి స్తోత్రం ప్రభువా మా శాలెం పాస్టర్ గారు మరింత ఆశీర్వదించండి ఆయన ఆయన యొక్క తృష్ణ మరి వెళ్ళగొట్టలేనిది ప్రభువా నాయన ఆయనకున్న తపన మేము వెళ్ళగట్టలేనిది ప్రభువా ఆయనకి ఇచ్చిన ఆలోచన బట్టి ప్రకాష్ గారు రేపు మరి వివాహ మహోత్సవం జరిపించుకోవడానికి విజయవాడ వెళ్తున్నాయన ఆయన ప్రయాణమంత్రంలో మీరు సహాయం చేయండి ఆయనకి ఆయురారికి ప్రసాదించమని ఏ సినిమాలు అడిగి ప్రతిపాదన వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ మరి సూర్యప్రకాష్ గారు ఈ ప్రకాష్ గారు ఎవరో మీకు తెలుసా సునీల్ ఆర్ డాడీ అవునా ఓకే ఓకే స్టీల్ ప్రకాష్ గారు సూర్యప్రకాష్ గారు ఎవరో మీకు తెలుసా అదే దేవయ్య గారు మేనేజర్ గారు ఇంకొక రిలేషన్ ఉంది ఉన్నారు కదా స్టీల్ ప్లాంట్ దావమయ్య ఎప్పుడే చెప్పారు ఆయన ఆయన కలిగి మరి డిపార్ట్మెంట్ గారు కదా అవునవును దేవ గారు ఇంటికి నన్ను తీసుకెళ్లారు కూడా దేవయ్య గారు చూపిస్తారు ఇప్పుడు మనకి వేరే గ్రూప్ లో ఉన్నాడు ఓకే ఓకే అయ్యా గ్రూపులు గ్రూపులు గా చేసి డ్యూటీలు ఉన్నాయి కదా రేపు నేను ఊరెళ్ళానని ఈ గ్రూప్ లోకి వచ్చాను లేకపోతే దేవయ్య నేను ఒకే గ్రూప్ లోనే ఉన్నాము ఓకే వన్ డే డ్యూటీ వన్ డే క్లస్ట్ కదా మాకు
వేరే గ్రూప్ లో ఉండిపోయాడు. యాక్చువల్ గా మేము ఇద్దరు ఒకే గ్రూప్, రేపు ప్రయాణం కనుక మేము నేను ఈ గ్రూప్ లోకి వచ్చాను. అడిగినట్లు చెప్పండి మా ఆయన. రోజు ఇక్కడ పక్కనే ఉంటాడు, నేను ఇక్కడ మాట్లాడుతూ ఉండగా నేను పిలిస్తే చెప్పాను ఒకసారి. మేనల్లుడు ప్రకాష్ గారు మీ ఇంటికి కూడా వెళ్ళామండి, మీ అమ్మగారు వీళ్ళందరూ బాగా తెలుసు మాకు. అవునా? భాష గారితో నేను మీ ఇంటికి వెళ్ళాను. ఓకే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు తెలియదు మరి. చెప్పండి మీ విషయాలే చెప్పండి, ఏమైనా టైం ఉంటే మనం ఏమన్నా మీ విషయాలే ఖత్తర్లో ఉన్న విషయాలే చెప్పండి. ఈఐ గురించి మీకు అంత తెలుసు కదా. ఖత్తర్లో అంటే ప్రస్తుతానికి అంత బాగుందండి. మేమైతే అంటే డ్యూటీలో ఆఫ్ అయితే లేవు, వెళ్తున్నాం. మాది ఆయిల్ అండ్ గ్యాస్ కాబట్టి నాది 4 డేస్ డ్యూటీకి వెళ్తే 4 డేస్ సెలవు ఉంటుంది. మధ్యలో మళ్ళీ ఆఫీస్ వర్క్ ఉంటే మళ్ళీ పిలుస్తున్నారు, అట్లా కంటిన్యూషన్ ఉంది. మనకున్నంత లాక్డౌన్ లో ఇట్లా అయితే లేదండి, అంటే రిస్ట్రిక్షన్స్ లేవు. ఓన్లీ మాస్క్ గౌల్ గ్లౌజ్ పెట్టుకుని ఇంకా మూవ్ అవుతున్నాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతున్నాయి కూడాను, ఈవెన్ దో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. తర్వాత మన జాగ్రత్త మనం ఉండవు, అలా వెళ్తున్నది వంటి దేవుడు ఇంట్లో ఆదుకుంటున్నాడు. మరి ప్రస్తుతానికి వింటున్నాం 30% శాలరీ కటింగ్స్ ఉంటాయనో సమ్ ఏదో, మరి దేవుని చెప్తే ఎలా జరుగుతుందో ముందు రోజుల్లో తెలియదు మనకి. ఇంకా క్రైసిస్ అయితే కొంచెం సునీల మా పాపేనా, సెకండ్ నాకు ముగ్గురు అమ్మాయిలు, సెకండ్ పాప సునీల. చూస్తున్నాను, పాప చెప్తుంది, ప్రజల చెప్తుంది. ఈ మధ్యన స్కూల్ వాళ్ళు ఏదో తనని ఆన్లైన్ క్లాస్ కు పిలిచారు, అందుకని లాగిన్ అవ్వలేదు. సరే సార్, మీ ప్రశ్నలకు మళ్ళీ మాట్లాడదు, మీకు ఫోన్ చేస్తాను. రైట్ అండి, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, రైట్ అండి. రూమ్స్ మళ్ళీ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తాను అన్ని రూమ్స్. ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంట్ అనమాట ఇది, ఎంతవరకు సక్సెస్ అవుతుంది. క్లియర్ గా ఉంది, బాగా ఉంది. ఓకే సార్, రైట్ అండి. అయ్యా ఇప్పుడు ఏది కొట్టాలి, క్యాన్సిల్ కొట్టాలా, లీవ్ నెంబర్ కొట్టాలా? లీవ్ బ్రేక్అవుట్ రూమ్, లీవ్ బ్రేక్అవుట్ రూమ్. అలా రాలేదు ఇక్కడ, క్యాన్సిల్ లీవ్ నౌన్ వచ్చింది. అప్పుడు లీవ్ అని కొట్టడం చూద్దాం, ఒకవేళ మీటింగ్స్ బయట బయట మళ్ళీ వచ్చేయండి. ఇంకొక ఇంకొక ఆప్షన్ వచ్చిందయ్యా, యూ విల్ రిటర్న్ టు ది మెయిన్ సెషన్ ఆటోమేటికల్ అని వచ్చింది. అది చేయండి. 30 సెకండ్స్ ఇచ్చాడే. అవునండి, అంటే యాక్చువల్ 1 మినిట్ అలా తగ్గుతూ వస్తుందన్నమాట. నేను 30 సెకండ్స్ పెట్టాను, నేను 30 సెకండ్స్ ఆటోమేటిక్ అన్ని రూమ్స్ క్లోజ్ అయిపోయి మెయిన్ రూమ్ అంటే ఈ 30 సెకండ్స్ లో మనం సంభాషణ క్లోజ్ చేయాలన్నమాట. మన డిస్కషన్ క్లోజ్ చేసేయడానికి టైం ఇస్తాడు అనమాట అలాగా. యాక్చువల్గా వాడు 1 మినిట్ ఇచ్చాడు, నేను 30 సెకండ్స్ పెట్టాను. మాన దిన ప్రార్థనలో నిత్యము నాయన జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన, మీ ముందు కొనసాగడానికి ఇంకా ఆత్మీయ బలపడడానికి మీరు సహాయం చేయమని ఈ కొద్ది ప్రార్థన ప్రభుని స్మరిస్తున్నాము పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థాంక్స్ అండి, థాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ లార్డ్ అండి. సెఫీ వాళ్ళ సిస్టర్ కదండి. సెఫీ, ఒక నిమిషం, నేను ఆన్ చేయలేదా? నేను మీకు కనిపిస్తున్నాను అండి. లేదు లేదా, అదే అనుకున్నాను నేను. అదే చూసాను నేను, రోజు చూస్తున్నాను గానీ కరెక్టా కాదా అని అనుకున్నాను. అంటే డ్యూటీకి వెళ్ళి ఇప్పుడే వచ్చానండి, నాకేమైందో తెలియదు ముందు. అది లీవ్ చేసేమన్నారు, ఏంటి ఆన్ చేయమన్నారు, అది ఒకటే విన్నాను. ఏకేబీ మిస్ చీఫ్ ప్రార్థన చేయటం ఎంతో ఆనందకరంగా ఉంది, ఇలా అయినా కలుసుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. శాంతి ఫాస్ట్ గారు, ఈ రోజు ఫస్ట్ టైం బ్రేక్అవుట్ రూమ్స్ ఎక్స్పెరిమెంట్ చేసాం, బ్రేక్అవుట్ రూమ్స్ అని. వెరీ నైస్ ఫాస్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇద్దరు మంచి ఆలోచన కలిపారు, ఒకరి కోసం ఒకరు ప్రేర్ చేసుకోమాట. ఓకే, ఈ సమయంలో ఒకరు ఎవరైనా ఒక పాట పాడి వినిపించా? ప్రశాంత్ ఒక పాట పాడతావా? నువ్వు ఇక్కడ ఫాస్టర్ గారు ముక్కు తెచ్చుకోవాలి. ఫాస్టర్ గారు ఈడు ఉన్నాడు చేతిలో. నీ కంటతా పాట కంటతారా? అదా కంటతా వచ్చిన పాట. అవి మీకు నచ్చవు ఫాస్టర్ గారు, పాటలు నాకు అవి చాలా ఇష్టం. దేవుడు మాటలే కదమ్మా,
జస్ట్ వెరీ జనరల్ జనరల్ సాంగ్ అయినా పర్లేదు. పరిశుద్ధ పరిశుద్ధ దేవుని స్తుతించని ఎలాంటివైనా పర్లేదు. ఓకే బాస్. అమ్మ ప్రసాద్ ఒకటి పర్లేదా? హలో పాస్టర్ గారు, సరే స్టెఫీ నువ్వు పాడమ్మా. స్టెఫీ హలో పాడమ్మా, నువ్వు పాడు. ప్రైస్ లార్డ్ పాస్టర్ గారు. ఒక్క నిమిషం పాస్టర్ గారు, ఒక్క నిమిషం. ఒక్కంట ఒక్క పాట కూడా రాదా అని ఆస్ట్రే. ఆ వచ్చి మాస్టర్ గారు, ఇప్పుడు సడన్ గా నాకు గుర్తు రావట్లేదు. సొంతగా పాట పాడలేదు, పాట పాడమన్నారు గాని ఒక్క పాట కాడా గుర్తు రావట్లేదు ప్రభా. ఇప్పటికిప్పటికే నాకు ఒక పాట ఇమ్మ ప్రభా అనుకుంటు సొంత పాట పాడేదన్నమాట అప్పుడు. సరే మాస్టర్ గారు పాడుతున్నాను. ఎస్ అమ్మా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. శరీర క్రియలన్నీయు నాలో నివసింపజేయుమయ్యా. శరీర క్రియలన్నీయు నాలో నసింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. తిరిగి జీవింపజేయుమయ్యా. ఎందిన తిరిగి జీవింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. కృంగిన సమయములో నీ కృపదయ చేయుమయ్యా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. అందరూ మైక్ లాంచ్ చేసి చప్పట్లు కొట్టండి, మళ్ళీ మైక్ మూసి చేసేయండి. ఇప్పుడు అసలు ఈ రోజు కూడా మెసేజ్ ఇచ్చే టైం లేదు కాబట్టి ఈ బ్రేక్అవుట్ రూమ్స్ ఎంత ఎఫెక్టివ్ గా ఉన్నాయో నాకు ఇద్దరు ముగ్గురు సాక్ష్యం చెప్తే చాలు. ముందు ఆనంద బాబు గారు చెప్తారు. ప్రశాంతియా? ప్రశాంతి చెప్తాలి, చెప్తాలి. ఇలా ఇలా ఎంటర్ అయ్యాను, లీవ్ చేసేసేయండి అండి, ప్రార్థన
చేయకండే అని అన్నారు మీరు. ప్రార్థన చేస్తున్నారు ఏంటి అనేది అర్థం అవ్వలేదు నాకు అసలు ఏంటి కూడా. సరే లీవ్ చేసి నాకు ఎవరు అని చెప్పి నేను క్లిక్ చేశాను. ఏంటో నాకు తెలియదు ఏం జరుగుతుందా అనేది. వినోద్ కుమార్ అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది నాకు యాక్చువల్ గా హలో హలో అంటుంటే నాకు మ్యూట్ కూడా చేస్తుంది ఆన్ చేయాలని తెలియలేదు. బట్ హ్యాపీ పాస్టర్ గారు ఈ ఒక తలంపు రావటం అది దేవుడిచ్చిందే. అంటే జూమ్ యాప్ ఇలా కూడా మనము ఇలాగా చెయ్యొచ్చా అనేది మీరు రకరకాలతో మాకు అంటే బోనివ్వకుండా అందరినీ ఆకర్షించుకుంటున్నారు. దేవుడు తో దేవుడు మాటలు చెప్తూ ఆకర్షపడిపోతున్నాం, శక్తి పొందుకుంటున్నాం. ఒకరికొకరు ఇక్కడ ఏక శరీరం జరుగుతుంది, ఇక్కడ అందరూ శరీరంలో ఉన్నాము ఇక్కడ దేవుని సన్నిధిలో. నిజంగా ఇలా ప్రార్థన అనేది చాలా పవర్ఫుల్ కాబట్టి ఒకరొకరు ఏకీభవించినప్పుడు ముగ్గురుగా ఉన్నప్పుడు ఆ మధ్యలో దేవుడు ఉంటారని చెప్పారు కాబట్టి ఇది నిజంగా చాలా బాగుంది పాస్టర్ గారు. వెరీ గుడ్, అసలు యాక్చువల్లీ మంచి తలంపు ఇది. చాలా నాకైతే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇంకా నాకు అనిపిస్తుంది ప్రతిరోజు ఇలా ఉంటే బాగుంది, ఇంకా ఇలా అందరూ కలిపి ప్రార్థన చేసుకోవచ్చు. ఇది సక్సెస్ అయింది కాబట్టి రోజు ఒక 5 నిమిషాలు ప్రేయర్ పెడదామా ఒకరి కోసం కూడా. అయితే నేను ఆటోమేటిక్ గా నేను అసైన్ చేస్తాను కానీ ఎవరికి ఎవరు వస్తారో చెప్పలేను అనమాట. అంటే నేను అసైన్ చేయగలను, అది దానికంటే పరిశుద్ధాత్మను అసైన్ చేస్తే బెటర్ కదా. కాబట్టి వినోద్ కుమార్ అమ్మాజీ మీకు ఎలా అనిపించింది అమ్మా? థ్యాంక్ యూ పాస్టర్ గారు. బాగా అనిపించింది అండి. అంటే ఒకరికొకరికి కమ్యూనికేషన్ కూడా బాగా అనిపిస్తుంది. అంటే ఒకరికొకరు అర్థం చేసుకోవడం మళ్ళీ అన్ని తెలుసుకోవచ్చు అనేసి అనిపించింది. ప్రేయర్ కూడా బాగా చేస్తాను. మరి నేను నేను అంటే యాక్చువల్ నేను ఎందుకు ఏ రూమ్ లో లేను యాక్చువల్ గా నేను ఏంటి ఏ రూమ్ లో లేని ఏంటి అనుకుని చూస్తూ ఏదో ఒక రూమ్ జాయిన్ వేస్తుంది, అన్నిటికీ జాయిన్ జాయిన్ వేస్తుంది. అంటే నాకు ఏమవుతుంది నాకు తెలియదు కదండి. అంటే ప్రతి రూమ్ లో నేను జాయిన్ అవ్వచ్చు అనమాట, ఏ రూమ్ లోనే నేను జాయిన్ అవ్వచ్చు. ఏదో ఒక రూమ్ కొట్టేసరికి కరెక్ట్ సూర్యప్రకాష్ గారు శీల ప్రకాష్ గారు వచ్చారు. ఇద్దరు ప్రకాష్ నాకు బాగా క్లోజ్ గా ఫ్యామిలీస్ వచ్చారు. ఇప్పుడు శీల ప్రకాష్ గారు అన్న రేపు వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ అంటే ప్రేయర్ చేయమన్నారు. అలాగే సూర్యప్రకాష్ గారి ఫ్యామిలీ కోసం ప్రేయర్ చేయాలి. రేపు శీల ప్రకాష్ గారి ఫ్యామిలీ అంతా విజయవాడ కార్ లో వెళ్తున్నారు అనమాట, ఇంపార్టెంట్ టైం అది కాబట్టి వాళ్ళ కోసం ప్రేయర్ చేశాను అనమాట. కాబట్టి ఇది చాలా అద్భుతంగా ఉంది. ఇది నాకు అంటే ఇంతకాలం దేవుడు చూడండి, దేవుడు కూడా ఒక్కొక్క అన్ని ఒకసారి ఇవ్వడండి. ఒక్కొక్క రోజుకి ఒక స్వీట్ పెడుతున్నట్టు పెడతాడు మనకి కదండి. ఇప్పుడు ఫస్ట్ లో ఒకలాగా ఉండేది, అప్పుడు కరోనా వైరస్ భయం ఉండేవాడు, దాని మీదే ప్రసంగాలు చేసేవాడు ఎప్పుడు కూడా. ఆ తర్వాత కరోనా వైరస్ భయం పోయింది, పోయేసరికి ఇప్పుడు ఆధ్యాత్మిక దిద్దుబాటులోకి వచ్చాం. నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, ఎలా చూస్తున్నావు, ఇందుకు వచ్చావు. అంటే మనకు ఆదరణ ఓదార్పు ధైర్యం అన్ని వచ్చేసాయి కాబట్టి దిద్దుబాటులోకి వచ్చేసాం. దిద్దుబాటు అవుతుండగా ఫెలోషిప్ షేరింగ్ అనమాట ఒకరికొకళ్ళు, కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క పావు గంట అన్నాం. అలాగా దేవుడు ఇంకెన్ని చేస్తా తెలియదండి, ఇంకెన్ని అద్భుతాలు జరుగుతాయి తెలియదు. ఒక్కొక్కళ్ళ కోసం మీరు బాగా ప్రార్థన చేయాలి. జోష్ అరసెల్లి మా తమ్ముడు అమెరికాలో ఉంటాడు, ప్రతి నెల ఈ జూమ్ యాప్కి 1300 రూపాయలు కడుతున్నాడు అనమాట. కాబట్టి నేను ఇంత లావిష్ గా చేస్తున్నాను, లేకపోతే 40 నిమిషాలకి క్లోజ్ చేసి పడేయాలన్నమాట ప్రతి సెషన్, మళ్ళీ రీస్టార్ట్ చేస్తూ ఉండాలి. కాబట్టి మీరందరూ కూడా జోష్ అరసవిల్లి కోసం ప్రార్థన చేయాలి. మా తమ్ముడు జోష్ తప్పకుండా ఇంకా మనకు చాలా సపోర్ట్ చేస్తాడు. అవసరమైతే అమెరికాలో కూడా మనం ఇలాంటి మీటింగ్ పెట్టుకుని ఇలా ఏర్పాటు చేయగలం అనమాట. కాబట్టి జోష్ దేవుడు దీవించాడు కనుక జోష్ ఆ పేరు జ్ఞాపకం ఉంచుకోండి. తర్వాత ఇంకొక ఫ్యామిలీని అడుగుతా, ఆనంద్ గారు మీకు ఎవరు దొరికారు? వందనాలు సార్. వీరబాబు గారు, వీరబాబు గారు, సరోజ, నీరజ్ వాళ్ళు వచ్చారు సార్. ఓకే ఓకే, ఇలా సంతోషించాను సార్ వాళ్ళతో. అంటే వీరబాబు గారు నేను హగ్గయి ఇన్స్టిట్యూట్ అదే మినిస్ట్రీస్ 3 డేస్ కాన్ఫరెన్స్ లో వర్క్షాప్ లో చూశాను. వీరబాబు గారు చాలా నెమ్మదిగా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడతారు, ఎక్కువ మాట్లాడరు అసలు. అలాంటిది సరోజా సిస్టర్ తోను నీరజ్ తోను మరలా మాట్లాడడానికి కొత్త ఎక్స్పీరియన్స్ గా ఉంది. ఈ ఎక్స్పెరిమెంట్ బాగా ఫలించింది సార్. ఇది అంటే ఒక ఫ్యామిలీ ఇంకో ఫ్యామిలీ గురించి తెలుసుకోవడానికి ప్రతిరోజు మనం 60 రోజుల పైనుంచి అంటే ఇంటిలో ఇక్కడ కలుసుకుంటున్నాం, కానీ ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి, ఇంకా ఎక్కువగా వారి గురించి ప్రార్థన చేసుకోవడానికి,
వారి గురించి నా ఇన్ఫర్మేషన్ కొంత తెలుసుకుని ఫెలోషిప్ ప్రశాంతి సిస్టర్ చెప్పినట్టుగా ఫెలోషిప్ మెయింటైన్ చేయడానికి ఉపయోగపడింది సార్. మొదట మనకి ఎవరు వస్తారనే ఆ ఒక ఉత్సుకత ఉంది, అయితే దేవుడు మంచి అవకాశాలను ఇచ్చారు, మంచి సిస్టర్ ని నీరజ్ ని బ్రదర్ వాళ్ళ కుటుంబాన్ని కలుసుకోవడానికి సహాయం చేశారు. దేవునికి వందనాలు సార్. మీకు మరి ఒకసారి వందనాలు తెలియజేస్తారు సార్. మీరు వినిపించట్లేదు సార్. అంకుల్ మీద అన్మ్యూట్ అయ్యింది మాట్లాడండి అమ్మా. భాస్కర్ గారు అండి, చాలా బాగుంది భాస్కర్ అండి. ఇలాగా ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవడానికి ఒక కుటుంబం కోసం చాలా బాగా అనిపించింది భాస్కర్ గారు అండి. ఈరోజు అంటే ఒకరి విషయాలు ఒకరు కూడా తెలుసుకోవడానికి కూడా బాగుంది. వీరబాబు గారికి ఇది ఇంకా తెలియదు అది చెప్పండి మీరు, ఎందుకంటే నాకే తెలియదు చేసేంత వరకు. రైట్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ మరి. ప్రభాకర్ గారు మీకెవరు వచ్చారు సార్? ప్రభాకర్ గారు మీ మైక్ ఆన్ చేయండి, మీకెవరు తగిలారు? మేరీ ప్రకాష్ గారు. వండర్ఫుల్, పాత సహవాసాలు మళ్ళీ దేవుడు ఇచ్చాడు. ఓకే, చాలా సంతోషం. మీరు ఎలా ఫీల్ అయ్యారు మరి? చాలా సంతోషంగా ఫీల్ అయ్యాం. ఎందుకంటే ఇది పరిశుద్ధాత్మడు ఇచ్చాడు, నేను అసైన్ చేయలేదు, పరిశుద్ధాత్మడే అసైన్ చేశాడు ఒకరికొకరు. పరిశుద్ధాత్మడు ఇష్టపడ్డాడు మేము మరొకసారి ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కదండి. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మేరీ ప్రకాష్ గారు మీకేమనిపించింది అమ్మా? ముందు మీరు చెప్పినప్పుడు ఆశ్చర్యంగా అనిపించింది, ఇది ఎలాగవుతుందో ఏంటో, నాకు కొన్ని తెలుస్తాయి తెలియదు అనుకున్నాను ప్రశ్నించండి. అయితే సడన్ గా స్క్రీన్ మీద బ్రదర్ వాళ్ళు ఒక్కలే కనపడుతున్నారు, ఇంకెవరు కనిపించట్లేదు. ఆ ట్వీట్ జరిపి చూశాను, ఓహో ఇలాగే ఉంటది కామస్ అనుకుని నేనే బ్రదర్ ని ప్రార్థన చేయమని అడిగాను. అలా నాకు దేవుడే ఇలా కల్పించాడని నేను విశ్వసిస్తున్నాను పాస్టర్ గాంధీ. బ్రదర్ ప్రార్థన చేశారు, జాయిన్ పాట పాడమన్నాను, చక్కగా పాట పాడాడు. ఇది పరిశుద్ధాత్మని కార్యం అని నేను నమ్ముతున్నాను. చాలా సంతోషంగా ఉంది పాస్టర్ గాంధీ. అంటే మనం చిన్న పరలోక రాజ్యంలో ప్రవేశించాం ఇప్పుడు. అవును పాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. అమ్మా శాంతి, శాంతి అంకుల్ మీకెవరు దొరికారు? అంకుల్ ప్రైజ్ లార్డ్ అంకుల్, ఝాన్సీ అక్క వాళ్ళు. వావ్ వండర్ఫుల్. ఝాన్సీ గారు అక్క, ఝాన్సీ ఓకే ఓకే అంకుల్, చాలా హ్యాపీగా అనిపించింది అంకుల్. అంటే నేను ఇప్పటి వరకు వీడియో ఆన్ చేయడానికి కూడా నాకు ఇంకొక రీజన్ ఏంటంటే నాకు ఎవరు తెలియదు ఇందులోని, నేను ఆన్ చేసి నేను ఒకదాన్ని అలా చూసుకోవాలి. కొన్ని తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారా మా ఊళ్ళు, నాకు తెలిసిన వాళ్ళని చూడడానికి చిన్న యాంగ్జైటీ ఉంటది, అది కూడా లేదు. నేను వీడియో ఆన్ చేయడానికి ఎక్కువగా దానికి ఇష్టపడలేదు అంకుల్, కానీ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అంకుల్. ఇంకా ప్రతిరోజు ఒక్కొక్కరిని నేను కలుస్తాను, వీళ్ళందరూ నాకు పరిచయం అయిపోతారని మీరు ఎందుకు చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ప్రతిరోజు 5 మినిట్స్ మనం ఇది పెట్టుకుందాం తప్పకుండా. అమ్మా ఝాన్సీ గారు, ఝాన్సీ గారు మీకే అనిపించింది? ఝాన్సీ గారు మైక్ ఆన్ చేయండి. చాలా మంచిగా అనిపించింది అండి, ఒకరికొకరు ప్రార్థన చేసుకోవడం, అమ్మా గురిపోవడం చాలా బాగుంది పాస్టర్ గారు. శాంతి అంటే వాళ్ళు కూడా అప్పుడప్పుడు నాటకాలు వేయడానికి వస్తుంటది కదండి. ఒకసారి ఆ పాప అదే చిన్న స్కిట్ వేయడం చూశాను నేను, మా ఇంటి దగ్గరలోనే దాస్ అంకుల్ ఉంటారు కదా, దాస్ గారు, వారింట్లో ఎప్పుడో చాలా నాలుగు క్రితం వేశారు. నితుషల్ గారు కూడా ఏదో చెప్పారు, ఆ పాప కూడా వచ్చింది, అప్పుడు చూశాను. తర్వాత మళ్ళీ మొన్న ఒక స్కిట్ నిన్న వేసింది కదా, లోపలాగా అక్కడ చూశాను. ఈ పాప ఎప్పుడు మెట్ల మీద కూర్చుని ఒక ఫోటో పెడతా ఉంటది కదా,
పాప ఎంత చక్కగా ఉంది, ఎవరి పాప అనేదాన్ని కనపడదేటి పాప అనేసి ఆఖరికి ఆ పాపే మాకు వచ్చింది. అదే అదే పరిశుద్ధాత్మ కార్యమ్మ, పరిశుద్ధాత్మ. అయితే ఇప్పుడు మీ మీద బాధ్యత ఉంది ఆ పాప కోసం ప్రేయర్ చేయాలి. నా పిల్లల్లో ఓ పిల్ల ఆ పాప నాకు అమ్మాయికి ఉద్యోగం ఉంది కానీ ఇంకా పెళ్లి కాలేదు, చూస్తున్నాం కానీ ఇంకా ఏం సెట్ అవ్వలేదు. వివాహం కోసం మంచి అంటే డైవర్సర్డ్ కావాలంటే మంచి సువార్త సాక్షి కావాలి, ఎందుకంటే అమ్మాయి సువార్తకి రాదు యాక్చువల్ గా. అవునండి, మాతో పాటు వీధి సువార్తలు 400 రోజులు తిరిగి వీధి సువార్త చెప్పేస్తాను. మంచి దైవజనుడు లాంటి వ్యక్తిని మీరు చూసి కొంచెం ప్రార్థన చేయండి, అవకాశం ఉంటే చూసి పెట్టండి. అలాగండి అలాగండి, తప్పకుండా. రైట్ అమ్మా, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ, ప్రైజ్ లార్డ్. ఓకే, ఫస్ట్ టైం మరి విజయ అమ్మ గారు, విజయ్ గారు ఎవరు, రత్న కుమార్ గారు వచ్చారు ఫస్ట్ టైం. ఇదే అంటే మన దీంట్లో ఇలాగా అమ్మ మీకేమనిపించింది అమ్మా చెప్పండి, మీకెవరు వచ్చారు? మీకు తెలుసు వాళ్ళే బాగుందండి, చాలా బాగుందండి. ఒకరి కోసం ప్లానింగ్ చేసుకోవడం చర్చలో జరిగింది, కానీ వీడియోలో చూడడం అంటే నాకు చాలా సంతోషం ఉంది. మా చెప్పుకోవచ్చు మా సమస్యలు, వాళ్ళ సమస్యలు ఏం చెప్పుకొని చాలా బాగుంది. చాలా సంతోషం అమ్మా. రత్న కుమార్ గారు థ్యాంక్ యూ, ఈ రోజు వచ్చి మంచి టైం మీకు దొరికింది. ఫస్ట్ టైం వచ్చారు, ఫస్ట్ టైమే దొరికేసింది మీకు ఇది. హ్యాపీగా ఫీల్ అయ్యండి. ఒక అవసరతలు ఒకరికి తెలుసుకుంటాం, ఇవి ఒకరి సమస్యలు ఒకరు తెలుసుకొని మనం ప్రార్థన పూర్వకంగా చాలా ఎఫెక్టివ్ గా ఉందండి. నాకైతే పరిశుద్ధాత్మను మీ ద్వారా మా తండ్రితో మాట్లాడుతున్నందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అంకుల్ రాగానే. ఆయన వాళ్ళ గురించి నేను తెలుసుకున్నాను, అలాగే నా గురించి కూడా చెప్పాను, ప్రేయర్ రిక్వెస్ట్ అన్ని చేసుకున్నాము. ఇలాగ చాలా హ్యాపీగా ఉంది, అంటే చెప్పినట్టుగా ఫెలోషిప్ ఇలాగ కొనసాగుతుంది, ఇంకా చాలా హ్యాపీగా ఉంది. ఇక డాక్టర్ మీకోసం మర్చిపోరమ్మా, కంటిన్యూస్ ప్రేయర్ చేస్తూనే ఉంటారు ఇక మీకోసం. అదే పాస్టర్ గారు పేర్లు కూడా రాసుకున్నారు, నా పేరు, మా హస్బెండ్ పేరు, నా పాప. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. మా గురించి కూడా ప్రేయర్ చేశారు, మా అంకుల్ కోసం కూడా ప్రేయర్ చేశాను నేను. వండర్ఫుల్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. డాక్టర్ గారు, డాక్టర్ గారు మీకు స్టెఫీ రాగానే ఏమనిపించింది మీకు? చాలా సంతోషం అనిపించింది అండి, మా అమ్మాయిని చూసినట్టు అనిపించింది. నాకు ముగ్గురు డాక్టర్స్, అందులో ఒక ఆమె ఉంది, రెండో ఆమె ఈమె అనిపించింది నాకు. ఆమె కలర్ కాంప్లెక్షన్ అంతా ఇట్లాగా ఉంటది. సో ఆమె స్టెఫీన్ నేను జీవితంలో ఒక ఎండలో నేను ఉంటే ఆమె స్టెఫీన్ జీవితంలో ప్రథమాంకంలో ఉంది ఆమె. అవునవును, దిస్ ఇస్ ఏ జాయింట్ బిట్వీన్ ఎన్ ఓల్డ్ అండ్ న్యూ యంగ్. అవునండి, నా కుటుంబం అంతా చెప్పాను, ఆమె కుటుంబం కోసం, భార్య భర్త కోసం, వాళ్ళ కుటుంబం కోసం ప్రార్థన చేశాను. మీరు చెప్పినట్టు ఆమె గురించి ఖచ్చితంగా కంటిన్యూగా ప్రార్థన చేస్తాం. వాళ్ళ జీవితంలో సక్సెస్ అవుతారు, సర్వ సమృద్ధి ఇస్తాడు దేవుడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎటువంటి లోటు చేయడు దేవుడు ఆయనకి. వండర్ఫుల్, హల్లెలూయా. సమృద్ధి సమృద్ధి ఇస్తాడు. ఆమేన్, ఆమేన్. అమ్మ ఇవన్నీ ప్రవచనాలే దైవ సేవలో, మరి మునిగి తేలుతున్నారు దైవ సేవ నోటి నుంచి వచ్చిన మాటలు అవి అమ్మా. రైట్, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. అమ్మా కల్పన గారు, మీకెవరు వచ్చారమ్మా? కల్పన గారు అంటే ఆనంద్ బాబు గారు బంధు. కల్పన గారు అమ్మా, మీ హ్యాంగ్ అయిందా ఏంటి, మ్యూట్ చేసుకున్నారా? హ్యాంగ్ అయినట్టుంది. ఓకే, సూర్యప్రకాష్ గారు మైక్ ఆన్ చేయండి. సూర్యప్రకాష్ గారు మరికి, సూర్యప్రకాష్ మైక్ ఆన్ చేయండి సార్, మాట్లాడండి సార్. ఓకే, అందరికి ప్రైజ్ లాడండి.
జస్ట్ పాష గారు చెప్పిన తర్వాత విన్నాను అంతా ఏం జరగబోతుందో గ్రూప్ అవుతామని చెప్పేసి సో సడన్ గా కాసేపు మార్పీడు మేమే కనిపించింది ఏంటి ఒక్కడు ఉండిపోయాను ఏమవుతుందని చెప్పి చాలా కంగారు పడ్డాడు ఇటు ఒక్కటో లేదు ఏం జరుగుతుందని చూస్తే సడన్ గా మన శ్రీ ప్రకాష్ గారు పక్కన ఎప్పిరాడు మేడం అంతా అయ్యమే అనిపించి కొంచెం చెప్పట్లా అప్పుడు ఆయన మాట్లాడారు అనమాట సో ఆయన ముందే తెలిసినట్టు మా మావయ్య గారు కూడా ఆయనతో కొలీగ్ అని చెప్పడంతో కొంచెం మాట్లాడుకుంటున్నాం ఈలోపు మాట్లాడు పాస్ గారు ఎప్పిరే బాబు పర్సనల్ డాక్టర్ మాట్లాడుతున్నాము మాట్లాడుకోవడం అంటే అయిపోయాము సో కొంచెం ఫన్నీగా అనిపించింది ఇమీడియట్ గా మళ్ళీ ప్రేయర్ లెక్క వెళ్ళిపోయాం కొంచెం చాలా బాగుంది పాస్ గారు అంటే ఒకరికొకరు తెలుసుకుంటున్నాం ఒకరికొకరు మ్యూచువల్ గా అండర్స్టాండింగ్ కూడా కృతయ్యే వాళ్ళ గురించి మనం తెలుసుకోవచ్చు మన గురించి వాళ్ళు తెలుసుకోవచ్చు మన కష్ట సుఖాలు పంచుకోవడానికి తర్వాత ఒకరి కోసం ఒకరు ప్రేయర్ చేసుకోవడానికి బాగుంది పాస్ గారు వెరీ ఎంజాయ్ వండర్ఫుల్ అంకుల్ ఆశీర్వాదం గారు అంకుల్ ఆశీర్వాదం గారు మీకు ఎవరు వచ్చారు సార్ ఓహో మీరు జాయిన్ అని కట్టాలి అసలు నొక్కాలన్నమాట అది ఎవరు లేరు ఓహో మీరు ల్యాప్టాప్ లో ఉన్నారా ల్యాప్టాప్ కాబట్టి మీరు మౌస్ పట్టుకొని దాన్ని నొక్కడం నేర్పించాలి కనీసం అంటే మౌస్ మీరు మౌస్ పట్టుకోగలరా మౌస్ అంటే ఎలక్ కాదండి మీ చేతి దగ్గర ఉంది నల్లగా ఉంటది ఇలాంటిది ఇది మౌస్ అది పట్టుకొని సర్లేదు మీకు ఒక రోజు ట్రైనింగ్ ఇస్తాలేండి ఎందుకంటే ఇది ప్రతిరోజు జరుగుతుంది కాబట్టి మీరు మిస్ అయిపోకూడదు ఓకే అండి ఓకే ఇంకా ఎవరు ఎవరు మిగిలిపోయారు స్టీల్ ప్రకాష్ గారు ఏది స్టీల్ ప్రకాష్ గారు స్టీల్ ప్రకాష్ గారు వెళ్ళిపోయారండి పంపిస్తే అమ్మ కల్పన గారు మీరు హ్యాంగ్ అయిపోయిందమ్మా ఆన్ చేయండి మైక్ ఆన్ చేయండి కల్పన గారు ఎవరు వచ్చారా మీకు మీరు మీకు ప్రేయర్ పార్ట్నర్ ఎవరు దొరికారా అప్పుడు నా ఫోన్ హ్యాంగ్ అయిపోయింది జీ కల్పన అనే వచ్చింది నా ఫోన్ లో ఆహా ఓకే ఓకే అయితే మీరు మిస్ అయ్యారన్నమాట అయితే ఓకే సరే అమ్మా ఇంకెవరు నేను మాట్లాడాల్సింది కనుక్కోవాల్సింది సరే రైట్ ఆశీర్వాదం గారు ఈరోజు మిస్ అయ్యారు ఓకే మీరు చెప్పండి అమ్మా ప్రమీల ప్రమీల గారు చెప్పండి అమ్మా మీకెవరు వచ్చారు మీది కూడా హ్యాంగ్ అయిందా ఓకే అమ్మా సరే ఓకే అమ్మా రైట్ అమ్మా రైట్ ఇక మన టైం అయింది ఈరోజు మహర్షి గారి క్లాసు 50వ రోజు అర్ధ శత దినోత్సవం మహర్షి గారు మీరే మరి ఇన్వైట్ చేయాలి స్పెషల్ గా అందరికి వందనాలండి మరి చాలా సంతోషకరమైంది చాలా దీవెనకరమైంది కూడా ఇప్పటికీ మేము సంగీత క్లాస్ స్టార్ట్ చేసి 50 దినాలైంది 50 రోజులు ఇది నా జీవితంలో కూడా ఒక గొప్ప సాక్ష్యం ఊహించని సంఘటన కనుక ఈ 50వ రోజు మేమందరం కలిసి దేవుణ్ణి మహిమపరచాలని పాటలతో మహిమపరచాలని గణపరచాలని ఆశిస్తున్నాం కనుక అందరినీ పేరు పేరున నేను ఈ ప్రోగ్రామ్ రమ్మని కోరుకుంటున్నాను దయచేసి పెద్దలు ఎప్పుడూ వస్తున్నారు అనుకోండి ఆశీర్వాదం గారు డాక్టర్ గారు ప్రకాష్ రావు గారు అందరూ ఆనంద్ గారు వీరబాబు గారు అందరినీ ఆహ్వానిస్తున్నాను కనుక దయచేసి ఈ ప్రోగ్రామ్ కి అటెండ్ అయ్యి అందరినీ దీవించాలని ఆ ప్రార్థనలో మీరు పాలు పొందాలని కోరుకుంటున్నాను మరి ఈరోజు 50వ రోజు కాబట్టి మరి ప్రోగ్రామ్ అందరూ చాలా మంది గ్రీటింగ్స్ చెప్పాలి ఈరోజు మీరు అందరూ కూడా గ్రీటింగ్స్ చెప్పాలి మీరు చిన్న గ్రీటింగ్ మామూలు కాగితం మీద కూడా గ్రీటింగ్ రాసుకొని రండి గీసుకొని రండి బొమ్మ గీసుకొని రండి 50th డే సెలబ్రేషన్ డాక్టర్ మహర్షి గారు కంగ్రాచులేషన్స్ అంతే చాలు మూడు మొక్కలు అన్నమాట డాక్టర్ మహర్షి గారు కంగ్రాచులేషన్స్ 50th డే సెలబ్రేషన్ గాడ్ బ్లెస్ యూ అలా ఏదో రాసుకొని వస్తే అవన్నీ కూడా డిస్ప్లే చేద్దాం అవి ఫోటో తీసి నాకు పంపించండి నేను మహర్షి గారికి పంపిస్తాను ఇది ఒక మెమరబుల్ డే అనమాట చూసారు ఈరోజు బ్రేక్అవుట్ రూము ఆశ్చర్యం కదండి ఇదే రోజు 50th డే ఆశ్చర్యం ఇంకొన్ని ఆశ్చర్యాలు ఉన్నాయి అది మీరు వస్తేనే చెప్తాను ఇప్పుడే చెప్పను నేను
సాధారణ చెప్పేస్తుంటారు కదా, ఇప్పుడు చెప్పను. చాలా ఆశ్చర్యాలు ఉన్నాయి ఈరోజు. మళ్ళీ లాస్ట్ లో రిఫ్రెష్మెంట్స్ ఉంటాయి, ఎవరు మాజా బాటిల్ ఎవరు కోకో కోలా ఆడే తాగాలి అది కూడా చెప్పారు. ఎవరు రిఫ్రెష్మెంట్స్ ఆడు రెడీగా పెట్టుకోండి. అందరు రిఫ్రెష్మెంట్స్ తీసుకుందాం అనేటప్పుడు అందరూ ఇప్పటి వరకు ఈ జూమ్ మీటింగ్ లో తింటూ కనబడలేదు కదండి మనం. నేనేదైనా పక్క తినాలనుకోండి ఇలాగ వీడియో ఆఫ్ చేసి తినేస్తాను అనమాట. తినేసి మళ్ళీ మీకు నమస్కారం పెట్టేసి నేను తినేసి మళ్ళీ బయటకు వచ్చేస్తాను అనమాట. నేను నమస్కారం పెట్టానంటే ఏదో చేస్తున్నట్టు లెక్క అనమాట. కొన్నిసారి నా నడుము పీకుతుంది, నడుము పీకినప్పుడు మీకు నమస్కారం పెట్టేసి అలా వెనక్కి చేరబడతా. అంటే ఏంటి ఇది వెనక్కి చేరబడితే ఇప్పుడు ఇలా ఉంటా అనుకోండి, మీకు దూరం అయిపోతారు కదా. కాబట్టి అవి దూరం అవ్వడం ఇష్టం లేదు కాబట్టి నేను మీకు నమస్కారం పెట్టేస్తాను అనమాట. అది ప్రార్థన కూడా. కొన్నిసార్లు ప్రార్థనలో నేను కళ్ళు మూసుకోవడం కాబోదు, ఎందుకంటే ఇవన్నీ నేను చేయాలి కదండి. నెక్స్ట్ ఏంటి అవన్నీ చేయాలి కాబట్టి నేను కళ్ళు మూసుకోకుండా నేను కనపడితే బాగోదు కాబట్టి నేను ఇలాగ మీకు నమస్కారం పెట్టేస్తుంది యేసు ప్రభు నమస్కారం పెడతానమాట. నేను నమస్కారం పెట్టానంటే నేను కళ్ళు మూసుకున్నట్టు కాదు, నేను ఏదో పని చేస్తున్నట్టు. తింటాను తాగుతాను, కొన్నిసారి మంచిది తాగాలనుకోండి నేను మూసేస్తాను. మీరు కూడా పని చేయొచ్చు, అప్పుడప్పుడు మీ వీడియో ఇలా మూసేసి మీరు ఏదో తినేసి మళ్ళీ బయటకు వచ్చేయచ్చు. ఈరోజు మాత్రం తింటూ ఉండొచ్చు. మీరు వీడియో క్లోజ్ చేయక్కర్లేదు, మీరు వీడియోలో తెచ్చు. అయితే రిఫ్రెష్మెంట్ టైంలో అండి, ఇప్పుడు కాదు, మధ్యలో కాదు నేను చెప్తాను. ఓకే ఇప్పుడు రిఫ్రెష్మెంట్ టైం అంటాను, అప్పుడు అందరూ మీరు ఏమేమి తెచ్చారో అవి తింటూ మాట్లాడుకుంటాం. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. ఒక మాట చెప్తాను సార్. సార్ చెప్పండి సార్. మరి శాలెన్ గారు, వీరబాబు గారు వీళ్ళందరూ కలిసి, మా ఆనందబాబు గారు కలిసి ఒక మంచి పాట రాశారు, చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ పాట అందరు వినాలి వచ్చి, అసలు అది చాలా ఆశ్చర్యకరం. దేవుడు ఆ మనసు కలిగించినందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను నేను. అది విన్న వెంటనే నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అంటే దీనికి నేను తగుదునా అని ఒక ప్రశ్న అనిపించింది. అలా అంత బాగా రాశారు ఆ పాట. దయచేసి అందరు రండి, దీనికి జవాబుగా కూడా నా పాట ఉంటుంది. అదే అంటే అదే ఆశ్చర్యం నేను చెప్పనన్నాను, మాస్టర్ గారు చెప్పడం సంతోషం. అలాగే తప్పకుండా రండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. 8:30 వచ్చేద్దాం, ఎందుకంటే బోల్ టైం మనం మాట్లాడుకోవాలి కాబట్టి 8:30 కల్లా వచ్చేద్దాం. ఓకే థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.